శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ బ్యానర్ పేరు వినగానే మనకి సూపర్ డూపర్ సినిమాలన్నీ ఫ్లాష్ అవుతుంటాయి దిల్ నుంచి మొదలైన ఎస్విసి బ్యానర్ ఇప్పుడు యాబైయో సినిమాతో మైలురాయి చేరుకుంది ఈ సందర్భంగా ఎస్విసి ఫిఫ్టీ స్పెషల్ ఎపిసోడ్ ఎస్విసి యాభై సినిమాల గురించి తెరవెనుక విశేషాలు మనతో పంచుకోవడానికి స్టార్ ప్రొడ్యూసర్ ఎస్విసి అధినేత దిల్ రాజు గారు మనతో ఉన్నారు సో ఆయన అడిగి ఈ తెరవెనక విశేషాలన్నీ తెలుసుకుందాం పదండి గారు నమస్కారం సార్ నమస్తే ఎస్విసి ఫిఫ్టీ ఈ సినిమాల గురించి తెరవెనక కథలు చెప్పడానికి నాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీకు తెలుసు చాలా రోజులుగా ఫాలో చేస్తున్నాను ఫైనల్ వన్ ఇయర్ నిజామాబాద్లో వెంకట రమణ రెడ్డి ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చి హైదరాబాద్ వచ్చి ఒక డిస్ట్రిబ్యూటర్గా స్టార్ట్ అయ్యి ఒక ప్రొడ్యూసర్గా ఎదిగి ఒక అగ్ర నిర్మాతగా ఒక స్టార్ ప్రొడ్యూసర్గా ఇన్ని కొనసాగుతూ ఇప్పుడు మీ వారసులను కూడా ఫీల్డ్కి తింటారు సో యాభై సినిమాలు మీ జర్నీ ఒక్కసారి గుర్తు చేసుకుంటాయి అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక నార్మల్ నుంచి ఎదుగుతున్నప్పుడు ఎదిగిన తర్వాత ఇట్స్ అేట్ అవి అంటే లైఫ్లో ఎదిగిన స్థానం నుంచి ఒకసారి వెనుకకు తిరిగి చూస్తే వావ్ అనిపిస్తుంది అంటే ప్రపంచంలో అది చాలా తక్కువ మందికి అలాంటి అవకాశాలు ఉంటాయి ఇప్పుడు మేము ఇలా క్రియేట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి పెట్టిన దాన్ని నెక్స్ట్ మా మా ఫ్యామిలీ నుంచి వస్తున్న జనరేషన్ వాళ్ళు ఎంత ముందుకు తీసుకెళ్తారు అనేది చూడాలి వాళ్ళు నెక్స్ట్ హార్డ్ వర్క్ చేయాలి కానీ మాకున్న అనుభూతులు ఉండవు వాళ్ళకు ఆల్రెడీ రెడీ చేసి పెట్టిన దానికి వాళ్ళు స్టార్ట్ అవుతారు వాళ్ళకొక రకమైన ఎక్స్పీరియన్స్ అదే జీరో నుంచి మేము ఇక్కడికి రావడం అనేది మాకు ఒక ఇవన్నీ అనుభూతులే దిల్ సినిమా గురించి మాట్లాడుకునే ముందు ముందుగా పెళ్ళి పందరి గురించి ఒక క్వశ్చన్ మీరు ఆ సినిమా గురించి ప్రీవియస్ ఇంటర్వ్యూలో చెప్పారు బట్ ఒక క్వశ్చన్ ఉంది సార్ బాబు గారు రాజు నువ్వు చేయగలవా అని అడిగితే మీరు చాలా హట్ అయ్యారంట ఒక ఈవెంట్లో ఆయన సారీ కూడా చెప్పారు రీసెంట్ టైమ్స్లో అంటే న్యాచురల్గా అంటే ఒక కొత్త డిస్ట్రిబ్యూటర్ని ఎక్స్పీరియన్స్ తక్కువ వెనకాల ఏం సినిమాలు చేసావంటే చెప్పిన సినిమాలు ఫ్లాప్ సినిమాలు సో ఇవన్నీ ఉన్నప్పుడు అప్పటికి జగపతి బాబు గారు మంచి పొజిషన్లో ఉన్న హీరో ఇట్స్ ఉన్నాయి సో మంచి పొజిషన్లో ఉన్న హీరో ఒక కొత్త డిస్ట్రిబ్యూటర్కి ఇస్తే చేయగలుగుతాడా అనే ఆలోచన ఉండడం తప్పలేదు దాంట్లో జగపతి బాబు గారు అడిగి ఉంటారు మాకు ఎలా ఉంటుంది నేను అప్పుడే అప్కమింగ్ ఫెయిల్యూర్స్లో ఉన్న ఒక డిస్ట్రిబ్యూటర్ని ఆ సినిమా ఆడుద్దో ఆడదో నాకు తెలియదు కానీ కాస్టమ్ కృష్ణ గారు నా పక్కన నిలబడి లేదు నువ్వు చేయాలి సినిమాని వారు చేపియడం సో చాలా కష్టాలు పడి జగన్బా గారు అలా అన్నప్పుడు ఫీల్ అవ్వడంలో తప్పలేదు నేను వారు ఉన్న స్థానం అలాంటిది నేనున్న స్థానం నేల వారు పైన ఉన్నారు అనడంలో తప్పలేదు కానీ ఆ సినిమా రిలీజ్ అయ్యాక దాన్ని ఒక్క నేను ప్రమోషన్లలో ఇన్వాల్వ్ అయ్యి రిలీజ్ రోజు చాలా స్ట్రాంగ్గా ఉండి ప్రాబ్లమ్స్లో నుంచి బయటికి తీసుకొచ్చి నా ఎఫర్ట్స్ పెట్టి రిలీజ్ అవ్వడము సక్సెస్ అవ్వడము సక్సెస్ అయిన తర్వాత ఆ సినిమా ప్రమోషన్లో కూడా నేను పార్ట్ అవ్వడం లేదు సినిమా బాగుంది కదా ఇది చేద్దామా అది చేద్దామని అంటే అవన్నీ చూసిన జగపతి బాబు గారికి న్యాచురల్గా అరే నేను అనుకున్నది ఏంటి వీరు చేస్తున్నది ఏంటి అంటే ప్రమోషన్స్ చేస్తున్నప్పుడు జగపతి బాబు గారు అన్నారు వాట్ ఏ ప్యాషన్ ఇది అని అదే సార్ ఇప్పుడు సక్సెస్ వచ్చింది నా ప్యాషన్ బయటకు వస్తుంది అన్నీ బయటకు వస్తున్నాయి ఇంకా ఇవన్నీ చూడాలి సార్ నా ఎఫర్ట్స్ అన్నీ పెట్టానని రిలీజ్ అయిన తర్వాత ప్రమోషన్స్లో దాంట్లో బాబు గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎలా అంటే అప్పుడు మనకు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ సినిమా రిలీజ్ అయింది సో అప్పుడు మనకు ఇక్కడ ఎగ్జిబిషన్ జరుగుద్ది నాంపల్లి నాంపల్లిలో టీం అందరినీ నాంపల్లి ఎగ్జిబిషన్లోకి తీసుకెళ్ళి ప్రమోషన్ చేయించాను సో ఏదో కొత్తగా చెయ్యాలి అంటే బాబు గారు నేను వస్తానని అప్పుడు జీకే మోహన్ గారు ఉండి మేమందరినీ తీసుకొని వెళ్ళి అక్కడ ప్రమోషన్ చేసి క్యాసెట్లు వంచడం ఎగ్జిబిషన్లో ఎగ్జిబిషన్లో అంటే ఫ్యామిలీస్ ఉంటారు కదా ఫ్యామిలీ ఫిలిం ఫ్యామిలీస్ ఉంటారు కాబట్టి కొత్తగా ఏదైనా చేయాలనే థాట్తో చెప్పా వాళ్ళందరూ ముందుకొచ్చి చేశారు అవే ఈజ్ ఇన్నోవేట్ ఆ రోజు నుంచి నాకు ఆ ఇన్నోవేట్ ఉంది ఒక సక్సెస్ వచ్చింది ఇది ఏ ఆడియన్స్ సినిమా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేశాను తర్వాత తర్వాత జగత్బాబు గారికి అర్థం సో ఆయన గా అదే సారీ చెప్పి సారీ అంటే నేను అదే చెప్పాను జగత్బాబు గారితో నాకున్న ఇంటిమెసీ అక్కడే స్టార్ట్ అయింది సో నేను ఎప్పుడూ అలా కాపాడుకుంటాను నేను పోగొట్టుకోను జగత్బాబు సారీ కంటే నాకు ఎక్కువ ఆనందాన్ని ఇచ్చిన మూమెంటు ఆకాశం అంత సినిమా తమిళ్లో ప్రకాష్ రాజ్ గారు తీశారు దాన్ని నేను తెలుగులోకి తీసుకురావాలి సో తమిళ్లో రిలీజ్ కంటే ముందే ఆ సినిమాని నేను తీసేసుకున్నాను తెలుగులో చేయాలని నాకు చాలా బాగా నచ్చింది ఓకే రిలీజ్ కంటే ముందే డబుల్ పాజిటివ్ తీసి సో రిలీజ్ అయ్యాక జగబీ బాబు గారిని కలిశాను సార్ ఇట్లా ఒక సినిమా ఇలా చేస్తున్నాను కొన్ని రోజులే వరకు మీరు ఒకసారి ఆ సినిమా చూడండి మీరు చేస్తే బాగుంటుందని చూసి నెక్స్ట్ డే పిలిచి చాలా బాగుంది రాజు చేద్దాము బాగుంది అన్నారు థ్యాంక్ యూ సార్ అని సార్ రెమొనరేషన్ అని నాకు రెమునరేషన్ వద్దు అన్నాడు నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి ఆ మూమెంట్స్ అంటే ఇప్పుడు వారు చేయడమే గొప్ప అలాంటిది నాకు రాజు వద్దురాజు సినిమాకు ఒక బ్యూటిఫుల్ ఫిలింలో నేను పార్ట్ అవుతే చాలు అని ముందుకొచ్చి రూపాయి తీసుకోకుండా చేశారు రూపాయి కాదు కాస్ట్యూమ్స్ మేకప్ దానికి ఎంత అవుతుందో చెప్తాను అది మట్టికే పంపియండి నాకేమవుతున్నారు అది సంపాదించేది అంటే డబ్బు ఇవి పేరు ఇవన్నీ వేరు కొంతమంది మనుషుల్ని సంపాదించడం అనేది చాలా అరుదు అది అప్పటి నుంచి నాకు రుణంలాగా మిగిలిపోయింది దాని తర్వాత పిల్లా లేని జీవితం చేస్తాం శ్రీహరి గారు అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్స్పైర్ అవ్వడం సినిమాలో ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ షూట్ అయిపోయింది అరవింద్ గారు నేను కలిపి తీసాము ఆ సినిమా బాబు గారిని అడగాలి బ్యాక్ స్టోరీ అవన్నీ తెలుసు శ్రీకాంత్ ఇది ఇది సార్ సినిమా ఇది ఇది అని కథ విన్నారు బాగుంది రాజు చేస్తాను అప్పుడు వెళ్ళి సార్ ఎలా చేయమంటారు మీరు చెప్పండి మీకు ఖర్చు దక్కింది మా ఖర్చు గురించి వదిలేండి సార్ ఏలా ఏం చెయ్యాలి మీకు చెప్పండి నేను సరే నువ్వేం చేస్తావు చెప్పండి ఈరోజు నేను ఏం చేస్తాననేది లేదు మీరు ఏది అడిగితే నేను అది చేస్తాను ఎందుకంటే నాకు ఒకటి తెలుసు ఈరోజు నా కష్టాలు అరవింద్ గారికి నేను ఏం చెప్పుకుంటానో అది మేము చూసుకుంటాం వాట్ యు వాంట్ అండ్ ఎక్సవైజ్ ఒక అమౌంట్ ఉంటే డన్ సార్ నేను అరవింద్ గారికి చెప్పేసుకుంటాను వీఆర్ గోయింగ్ అంటే అది రిలేషన్ రిలేషన్ అనేది అలా బిల్డ్ అవుతుంది అంటే ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఒక్కలాగా ఉండదు ఎవరి లైఫ్ కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు ఏంటంటే అప్లో ఉన్నోళ్ళు డౌన్లో ఏదైనా వచ్చి అడుగుతున్నప్పుడు చేయడం ఓకే కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ ఉంటాయి డబ్బు అన్నిసార్లు ఇక్కడ క్యాలిక్యులేషన్ కాదు బట్ ఇక్కడ డబ్బే ప్రధానం సినిమా ఇండస్ట్రీలో కానీ కొన్ని మూమెంట్స్లలో డబ్బు ప్రధానం కాదు మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పారు చెప్పు సో ఇన్నేళ్ల తర్వాత కూడా మాట్లాడుతున్నారంటే సో అది ఇప్పుడు ఎప్పుడో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మూమెంట్ ఈరోజు కూడా మా జీవితాల్లో అలా మిగిలిపోయిందంటే అవే మూమెంట్స్ దట్స్ బెస్ట్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మొదటి సినిమాకి వచ్చేద్దాం సార్ దిల్ సినిమాకి దిల్కి మీరు ముందుగా అనుకున్న కథ వేరు తర్వాత మారింది ఈ ప్రాసెస్లో ఏం జరిగింది ఎందుకు మార్చాల్సి వచ్చింది కథ అంటే ఇప్పుడు దిల్ సినిమాకి వచ్చే వరకు నేను ఒక న్యూ ప్రొడ్యూసర్ అప్పటికే వివి వినాయక్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఆది తీశారు సెకండ్ చెన్నకేశర్ రెడ్డి అయిపోయింది దిల్ సినిమాకు హీరో అనుకున్నప్పుడు వెళ్తుంటే అక్కడ జయం పోస్టర్లు చూశాడు వినయ్ అన్న ఎవరు ఈ కొత్త కుర్రాడు అని అంటే మా సుధాకర్ రెడ్డి కోడికే నితిన్ భలే ఉన్నాడన్న మన సినిమా ఈ అబ్బాయితో ప్లాన్ చేద్దామన్నాడు నో ప్రాబ్లం మా ఆల్మోస్ట్ మా ఫ్యామిలీ మెంబర్ లాగే బిజినెస్లు మేము కలిపి చేసాము నేను అడుగుతానని చెప్పడం వాళ్ళు ఇమిడేట్ జయం రిలీజ్ కాగానే మీరు చేస్తా అంటే నాకు ప్రాబ్లం లేదని సుధాకర్ రెడ్డి గారు చెప్పాము అలా నితిన్ అనుకున్నాం అప్పుడు ఇంకా జయం రిలీజ్ కాలేదు సో నితిన్ గారి ఫస్ట్ చాయిస్ రిలీజ్ కంటే ముందే అనుకున్నాం అది సో అలా జయం రిలీజ్ అవ్వడము సక్సెస్ అవ్వడము సో వినాయక్ది ఆది సూపర్ హిట్ అయిన తర్వాత జరిగిన టాపిక్ ఇది చనకేశ్వర రెడ్డి షూటింగ్లో ఉన్నారు చనకేశ్వర రెడ్డి షూటింగ్ కాగానే ఒక స్క్రిప్ట్ అనుకున్నాం స్క్రిప్ట్ అనేసుకొని ఓపెనింగ్ అయిపోయింది షూటింగ్ మొదలుపెట్టేసాం ఒక యాక్షన్ ఎపిసోడ్ కూడా తీసాం తీసిన తర్వాత ఎక్కడో వినాయక్కి క్వశ్చన్స్ వస్తున్నాయి కథలో ఏదో అంటే ఎలా డ్రైవ్ వెళ్ళాలి ఇలా వెళ్ళాలా ఇలా అలాంటప్పుడు నేను లేదు వినాయక ఇంకొక హీరో వస్తాడు కదా మరి కథలోకి ఇంకొక హీరో వస్తే నీకు కథ బాగా పడుతున్నాను ఆ వద్ద నేను నితిన్తోని సోలో అనుకున్నాము ఇది ఇంకొక హీరో రాడు ఆ స్ట్రగుల్లో వినాయకు సుకుమారు వేమారెడ్డి వాళ్ళని పిలుచుకొని కథ చెప్పాడు కథ చెప్పినప్పుడు వాళ్ళు ఇలాంటిదే ఎక్కడో ఏదో సాటిస్ఫాక్షన్ లేదండి ఇప్పుడు మీరు ఆది ఒక ఫుల్ సాటిస్ఫాక్షన్ ఒక హీరోయిజం అది ఇది ఇప్పుడు నితిన్తోని మీరు తీస్తున్నప్పుడు ఏదో కావాలండి అన్న సో వినాయకు చిన్న క్వశ్చన్ మార్క్లో పడి నెక్స్ట్ డే సడన్గా నన్ను ఈవినింగ్ టైంలోనే ఎప్పుడో ఎక్కడున్నా ఉన్న ఆఫీస్లో ఉన్న వస్తున్నాను వచ్చి నువ్వు షాక్ అవ్వద్దు నీకు ఒక కథ చెప్తాను చెప్పి అప్పుడు ఈ లైన్ చెప్పాడు దిల్ది బాగుంది వినయ్ అన్న బాగుంది కదా బాగుంది అప్పుడు ఇదే కథగా డెవలప్ చేసి ఇదే సినిమాగా తీస్తున్నావు వేరే పనులన్న ఆపేయండి ఓకే అట్లా డెసిషన్ తీసుకొని వినయ్ ఏం చేద్దాం సుకుమార్ వేమారెడ్డి వాళ్ళ కూడా ఈ ఐడియా చెప్పాడు క్యారెక్టరేషన్ ఏదంతా చాలా బాగుంది అన్నారు సో ఇప్పుడు వాట్ నెక్స్ట్ అంటే మేము వెళ్ళి వైజాగ్లో కూర్చుంటాము అందరికి టికెట్లు వేయండి అన్నాడు వినాయక్ సో వేమ వాసువర్మ సుకుమారు వీళ్ళందరూ వెళ్ళటానికి ప్లాన్ చేస్తే ఓకే చేసేసాం విని అంటే నీది కూడా వేసుకోను అన్నాడు నేనెందుకు అన్నా నువ్వు ట్రావెల్ అవ్వు నీది కూడా వేసుకోను సో నీది కూడా వేసుకోనంటే నేను కూడా అప్పుడు దిల్ డిస్కషన్కి వైజాగ్కి వెళ్ళడం జరిగింది సో వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత నాకు ఇలా ఇలా డెవలప్మెంట్స్ ఎప్పటికప్పుడు చెప్తుంటే అలా ఇన్వాల్వ్ అవ్వడం అనేది నాకు స్టార్ట్ అయింది అక్కడ దిల్ నుంచి దిల్ నుంచి అంటే ఒక స్క్రిప్ట్ ఎలా మాట్లాడతారు ఎలా చూస్తారు దట్ ఈస్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ మొదటి సినిమాకి ఎక్స్పీరియన్స్ రావడం నాకు అందరూ జూనియర్స్ కదా వాసువర్మ సుకుమార్ వేమారెడ్డి వినయ్ ఇప్పుడు వినయ్ కూడా నన్ను ఎప్పటి నుంచి అన్న అన్న అని అంటాడు సో ఒక ఇంటిమసీ ఉంది అందరితో ఒక జర్నీ స్టార్ట్ అయింది అలా జర్నీ స్టార్ట్ అయినప్పుడు దిల్ స్క్రిప్ట్ రెడీ అవ్వడం సో ఆ ఫైట్ యాజ్ ఇట్ ఈస్గా మాకు యూజ్ అయింది దిల్ స్క్రిప్ట్లో కూడా ఆ ఫైట్ వచ్చి సెకండ్ ఆఫ్ బిగినింగ్లో ఫిట్ అయింది సో ఆ ఫైట్ యాజ్ ఇట్ ఈజ్గా అలా వాడడం జరిగింది సో అలా దిల్ స్టోరీ మారి సెట్ అయింది ఓకే సార్ మీరు ఇప్పుడు ఇన్వాల్వ్మెంట్ అంటే గుర్తుకొచ్చింది ఒక నోట్లో సీన్ ఆర్డర్ వేసుకొని అది మొత్తం చూసుకునేవారంట రెగ్యులర్గా యా దిల్ అప్పుడే వైజాగ్కి వెళ్ళి స్క్రిప్ట్ అంతా అయిపోయిన తర్వాత వినయ్ వాళ్ళ బ్రదర్తో సిస్టర్తో పెళ్ళి ఉండే పెళ్ళికి మధ్యలో రాజమండ్రిలో ఆగాము వినయ్ ఊరికెళ్ళాడు సుకుమారు నేను వాసువరం అందరం కూర్చొని నేను ఒక సింగిల్ లైన్ ఆర్డర్గా రాసా అప్పుడు ఈసీని ఈ ఈసీని ఈ ఈసీని అలా రాసుకొని వాసుకి సుక్కుకి ఎక్స్ప్లెయిన్ చేశాను ఇలా ఇలా ఉండొచ్చు కదా ఇలా ఉండొచ్చా సరే మేము మాట్లాడుతాంలేండి వినాయక్ గారితో అని చెప్పడం హైదరాబాద్ వచ్చేసాము హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను ఒకరోజు ఏంటంటే వాసు మేము అందరం కూర్చొని ఇస్తూ ఒక ఫైల్ సుఖ వాసుని దగ్గర పెట్టుకొని ఒక ఫైల్ ఇచ్చా ఫైల్ తీసుకొని అలా బయటకు వస్తుంటే వినయ్ వచ్చాడు ఏంటి వాసు అంటే అదే రాజుగారు ఒక వన్ లైన్ ఆర్డర్ రాశారు సో వినయ్ చాలా ఫ్రెండ్లీగా తీసుకున్నాడు మామూలుగా ఒక డైరెక్టర్గా అసలు నాకు ఎక్స్పీరియన్స్ లేదు అంటే డిస్ట్రిబ్యూటర్గా ఉంది కానీ ప్రొడ్యూసర్గా నాకు ఎక్స్పీరియన్స్ లేదు నేను వన్ లైన్ ఆర్డర్ రాశానంటే ఒకలాగా తీసుకుంటారు కానీ వినయ్ చాలా ఫ్రెండ్లీగా తీసుకొని అవునా ఏముంది మనం మాట్లాడదాంలే అని వాళ్ళు తర్వాత మాట్లాడుకున్నారు డిస్కస్ చేసుకున్నారు వాళ్ళు డిస్కస్ చేసుకొని వాసు చెప్పాడు మీరు రాసిన దాంట్లో కొన్ని పాయింట్స్ ఏ రీచ్ అయ్యాయండి సో చాలా హెల్దీ ఇది గుడ్ అండ్ దాని తర్వాత నితిన్ ఒకరోజు ఏం మార్చారు అంకుల్ ఏంటి అని అంటే నేనే పిలుచుకొని ఇది ఇలా ఇలా ఉంటుంది కథ అని నితిన్కి మామూలుగా లైన్గా చెప్పే తర్వాత వినాయక్ ఫుల్ ప్లేట్గా చెప్పాడు సో ఈజ్ సో మెనీ మూమెంట్స్ ఫర్ మీ ఈజ్ ఎ దిల్ సార్ ఆ సింగిల్ లైన్ ఆర్డర్ ఏ ఏ సినిమా వరకు కంటిన్యూ చేశారు ఇప్పటికీ కంటిన్యూ ఇప్పటికీ నేను సినిమాకి వన్ లైన్ ఆర్డర్ అప్పుడైతే నా దగ్గర చాలా టైం ఉండేది కాబట్టి సినిమా టు సినిమా నేనే రాసుకునేవాన్ని ఓకే సింగిల్ ఫిలిమ్స్ తీసినప్పుడు ఇప్పుడు నంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చేస్తున్నాను కాబట్టి ప్రతి సినిమాది వన్ లైన్ ఆర్డర్ తీసుకుంటాను ఓకే కథ విన్న తర్వాత వన్ లైన్ ఆర్డర్ తీసుకొని నేను వన్ లైన్ ఆర్డర్ మీదే నా నోట్స్ సెవెన్ ఉంటే రాసి డైరెక్టర్తో ఎక్స్ప్రెస్ చేస్తాను ఇప్పుడు అప్కమింగ్ డైరెక్టర్స్ అయితే వాళ్ళతో బోర్డు పైన రాయించేస్తాను లైన్ ఆర్డర్ బోర్డు పైన రాయించుకొని మేము నేను మాట్లాడుతూ నా క్వశ్చన్స్ అన్ని పెద్ద దర్శకులు అయితే వాళ్ళకు ఆ వన్ లైన్ ఆర్డర్లో ఉన్నాయి నాకు అనిపించిన ఏదన్నా ఉంటే రాసి ఒక నోట్స్ లాగా ఇచ్చేస్తాను ఓకే వాళ్ళతో నేను ఎక్కువ డిస్కస్ చేయను నాకు అనిపించిన క్వశ్చన్స్ కథ విన్న తర్వాత ఇచ్చేస్తాను సో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వర్క్ చేస్తాను దిల్ రాజ్ గారు ఉన్న బెస్ట్ క్వాలిటీ ఇదే అని చాలామంది ఇండస్ట్రీలో చెప్పారు అందుకే నేను అడిగాను ఈ క్వశ్చన్ సార్ దిల్లో దుబాయ్ షూట్ చేశారు అక్కడ కి ఏదో ఫ్రాక్చర్ అయిన దిల్లో చాలా అదే చాలా బ్యూటిఫుల్ మూమెంట్స్ ఏంటంటే దిల్ జరుగుతున్నప్పుడే వినాయక్కి ఠాగూర్ ప్రాజెక్ట్ వచ్చింది ఠాగూర్ వర్క్ స్టార్ట్ అయిపోయాయి ఒకరోజు వచ్చి అసలు ఇంకా ఠాగూర్ కన్ఫర్మ్ కాకుండా ముందు వచ్చి అన్న కలవాలి అంటే రా వినే ఇంటికి అంటే ఇంటికి వచ్చాడు వచ్చి అన్న ఇట్లా ఒక ఛాన్స్ వస్తుంది ఏం చేయాలి ఏంటి అన్న చిరంజీవి గారితో ఇట్లా రమణ సినిమా ఠాగూర్ అసలు ఛాన్స్ ఏంటి వినాయి ఇమీడియట్లీ ఓకే చెప్పేసేయి చిరంజీవి గారితో సినిమా వస్తే అంటే మనకి ఇంత వర్క్ ఉంది కదా అది నేను టేక్ కేర్ చేస్తాను నువ్వేం టెన్షన్ పడకు ఏముంది మనకి ఇంతే పోస్ట్ ప్రొడక్షన్ టీమ్ ఉన్నారు నువ్వు వచ్చి చెక్ చేసుకో సాంగ్ షూటింగ్ ఉన్నాయి ప్రాపర్ మాస్టర్లను పెట్టుకొని నువ్వేం కావాలో చెప్పు నేను వెళ్ళిపోయి చేయిస్తాను నువ్వు అస్సలు ఆలోచించకోనంటే అంటే లేసి హక్ చేసుకున్నాడు సో వినాయక్ చిరంజీవి గారితో సినిమా అంటే నాకు ఒక ఎగ్జైట్మెంటే అలా ఠాగూర్ ఓకే చేశాడు అప్పుడు సాంగ్స్కి నేను వెళ్ళాలి నేను టీం అందరం తీసుకొని వినయ్ అందరికి మాస్టర్స్ని పిలుచుకొని అప్పుడు శంకర్ మాస్టర్ పిలుచుకొని అన్నీ చెప్పాడు దుబాయ్కి వెళ్ళాం దుబాయ్కి వెళ్ళి రెండు పాటలు షూట్ చేయాలి ఫస్ట్ పాట షూట్ చే జరుగుతుంటే ఆ బైక్ పైన నితిన్ వెళ్ళేటప్పుడు బైక్ స్కిడ్ అయ్యి పడిపోయాడు పడిపోతే ఫ్రాక్చర్ అయింది సో కాలు లేపటానికి రావట్లేదు సో అది ఐ థింక్ ఈజ్ ఏ సెకండ్ డేనో థర్డ్ డేనో షూట్ రెండు పాటలు తీయాలి మేబీ ఈజ్ ఎ సెకండ్ డే సెకండ్ డే బ్రేక్ తర్వాత కాలు ఫ్రాక్చర్ అయింది ఇంకా అందరూ హోటల్కి వచ్చేసారు వెళ్తే కాలు లేపడానికి లేదు అందరం షాక్ ఏం చేద్దామంటే ఇంకా ఆప్షన్ నెక్స్ట్ డే వెళ్ళిపోవాలి ఇంకా వేరే ఆప్షన్ లేదు అన్నీ ఆపేసుకొని నెక్స్ట్ డే వెళ్ళిపోయి ఏం ప్లాన్ చేద్దాం ఇక్కడ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసాం ఆడియో రిలీజ్ అయిపోయింది ఆడియో ఫంక్షన్ రోజే సినిమా ఏప్రిల్ ఫోర్త్ ముందు అనుకుంది ఏప్రిల్ ఫోర్త్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసాము సో ఈ పరిస్థితి రిలీజ్ డేట్ ఉంది ఏంటి అర్థం అవ్వట్లేదు సో అందరూ ప్యానిక్లో ఉన్నారు నైట్ వెళ్ళిపోయి తొందరగా పడుకున్నాను ఇంకా వేరే ఆప్షన్ లేదు నెక్స్ట్ వెళ్ళిపోవాలి నెక్స్ట్ డే నైట్ ఫ్లైట్స్ ఉంటాయి దుబాయ్ నుంచి అంటే సో నేను వెళ్ళిపోయి పడుకున్నాను అందరు చాలా అప్సెట్లో ఉన్నాను ఫస్ట్ సినిమా వీళ్ళు అవుతుంది ఏంటి అనేది అవుట్ సైడ్ మా వాళ్ళందరి ఫీలింగ్ టెన్షన్ ఉంటుంది కదా బట్ నైన్ ఓ క్లాక్ తొందరగా డిన్నర్ చేసి వెళ్ళిపోయి పడుకొని మార్నింగ్ ఫోర్కి లేచాను లేచి శంకర్ మాస్టర్ని లేపా లేపి మాస్టర్ ఇప్పుడు దీంట్లో మరి ఏమేమి తీసాము ఇది తీసాం ఆ పాట తీయాలి మెలోడీ సాంగ్ ఇప్పుడు దీంట్లో ఇంకా బ్యాలెన్స్ ఏముంది ఇప్పుడు మనం ఈ పాటలో ఏం మేనేజ్ చేయొచ్చు ఇక్కడ సో రేపు షూట్ జరగాలి ఉన్న టైంలో ఏం మేనేజ్ చేయొచ్చు ఎలా చేద్దాం అంటే ఇగో ఇంత తీసాము ఇంత తీయాలి ఓకే ఇప్పుడు తీసేదాంట్లో ఒక పని చేయండి కార్లో వస్తాడు ఒక కాల్ కార్ కింద పెడతాడు ఆ షార్ట్ తీయండి ఇలా తీయండి అంటే పాజిబుల్ ఆ పాజిబుల్ మీరు ఎంత తీయగలుగుతారు అంత తీయండి ఈరోజు షూటు బ్యాలెన్స్ ఏదైనా ఉంటే ఆర్ఎఫ్సీలో మ్యాచింగ్ ఓకే ఇది ఫిక్స్ అవ్వండి టూ వీక్స్ రెస్ట్ అంటున్నారు కదా రిలీజ్కు మూడు నాలుగు రోజుల ముందు బ్యాలెన్స్ వరకు తీస్తాం ఇలా తీయండి అంటే మాస్టర్ అలా ప్రిపేర్ అయ్యి తీసేద్దాం అన్నాడు తీసేస్తే ప్రిపేర్ అయ్యాము నెక్స్ట్ సాంగ్ అమ్మ ఔ సాంగ్ ఉంది దాంట్లో డ్యాన్సులు తక్కువ ఉన్నాయి ఒక పని చేద్దాం మాస్టర్ దీంట్లో కూడా ఎంత తీయగలుగుతాం తీసేస్తున్నాం ఇంకా టూ మోర్ డేస్ సో ఈ పాటలో వన్ డే దాంట్లో టూ డేస్ ఇవి రెండు ఆర్ఎఫ్సీలో మ్యాచ్ చేద్దాం ఇలా ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోదాం అంటే మాస్టర్ అలా చూసి షాక్ అయ్యి ప్లాన్ చేద్దాం అని అందరినీ పిలిచి షూటింగ్ ఇలా చేస్తున్నాం నితిన్కి చెప్పాను నితిన్ ఇది ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇలా చేస్తున్నాం వెళ్తున్నాం అలా తీసుకొని వచ్చి బ్యాలెన్స్ రిలీజ్ ముందు ఆర్ఎఫ్సీలో రెండు పాటలు మ్యాచ్ చేసి పెట్టేసాం సో ఆ దిల్ని టేక్ ఆఫ్ చేసినట్టే మీరు అంటే ఒక ఛాలెంజ్ వచ్చింది నాకు ఆ రోజే ఒక ఛాలెంజ్ వస్తే ఛాలెంజ్ తీసుకొని కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసాం దిల్ విషయానికి వచ్చేసరికి ఒక యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేశారు వినాయక్ గారు అంటే అది చాలా ఖర్చుతో కూడిన యాక్షన్ ఎపిసోడ్ అది బట్ అది మీరు ఎడిటింగ్ టేబుల్ మీద చూసి వాళ్ళు డిస్కస్ చేసే లోపే మీరు తీసేద్దాం అది అది చాలా విచిత్రం అంటే అది తీసేటప్పుడు కూడా నాకు అనిపించింది అంటే ఇది ఎలా వస్తుందో తెలియదు బట్ వినయ్ చాలా కాన్ఫిడెంట్గా ఉండే ఇది వర్క్ అవుతుంది అని అది తీసి ఎడిటింగ్ రూమ్లో నేను ఇలా వెనకాల సోఫాలో కూర్చున్నాను నేను వాసువర్మ ఎడిటరు వినాయక్ ముందు కూర్చున్నారు వాళ్ళు చూసారా మరి అదే టైంలో రండి చూద్దామన్నారా చూసాము చూసేసి వినయ్ అంటున్నాడు అబ్బా ఏంటిది ఏదో అనుకున్నాం వర్కౌట్ కాలేదు అని ఇలా అనే లోపే నేను అనేసాను వినయ్ వర్కౌట్ కాలేదు అనిపిస్తుంది కదా వైనాట్ మళ్ళీ తీద్దాము నువ్వు ఏదైనా కొత్తగా అనుకుంటే తీసేయొచ్చు కదా అని తీద్దామంటావు అన్నాను తీద్దాం సినిమాకే కదా అన్నాను సో ఇమీడియట్లీ మళ్ళీ అది ప్లాన్ చేసి ఇప్పుడు ఆ బైకులతో తీసింది ఉంది కదా దీనిలో మామిడి చెట్లల్లో అందరినీ పరిగెత్తిస్తుంటాడు బైక్తో అది మళ్ళీ రీరైట్ చేసి తీసారు అది దిల్ మీరు ఫస్ట్ మార్నింగ్ షో నిజామాబాద్లో చూసారా మీ ఫ్యామిలీ లేదు లేదు ఇక్కడే హైదరాబాద్ సందే థర్టీ ఫైవ్ ఎం ఓకే మిమ్మల్ని ఫస్ట్ దిల్ రాజు అని సంబోధించింది ఎవరు ఆ సినిమా రిలీజ్ తర్వాత అంటే ఇన్నేళ్ళు కొనసాగుతుంది ఆ పేరు ఫస్ట్ అన్నది ఎవరు గుర్తుకుందా మీకు అంటే ఐడియా లేదంటే అప్పటివరకు నైజాం రాజు అనేవారు నాకు నైజాం డిస్ట్రిబ్యూటర్ని కాబట్టి నైజాం రాజు అనేవారు తర్వాత తర్వాత దిల్ సినిమా రిలీజ్ అయిన తర్వాత అది క్రమేణా దిల్ రాజు అయిపోయింది బట్ అది మొదట ఎవరు అన్నారనేది అనేది నాకు గుర్తులేదు బట్ ఇప్పటికి నన్ను దిల్ అని పిలిచే వాళ్ళు కొందరు ఉన్నారు అందులో వెంకటేష్ గారు హీరో వెంకటేష్ గారు నన్ను ఎప్పుడు దిల్ అని పిలుస్తాడు ఓన్లీ దిల్ ఓన్లీ దిల్ అలా కొందరు ఉన్నారు నా ఫ్రెండ్స్లో కొందరు ఉన్నారు ఓన్లీ దిల్ అంటారు నన్ను సో అదే అదే దిల్ అనే సినిమా దానికి బూరిపల్లి శివరామకృష్ణ గారికి థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకంటే వారి దగ్గర అప్పుడు ఆ టైటిల్ ఉండే నేను వెళ్ళి అడగగానే ఆ టైటిల్ ఇచ్చాడు అంటే ఇప్పుడు వారు ఆ టైటిల్ ఇవ్వడం వల్ల ఇప్పుడు దిల్ రాజు అనేది ఒకటి మొత్తం మారిపోయింది మీ పేరు ముందు ప్రతి దానికి ఇలాంటి ఇంటర్లింక్స్ ఉంటాయి నేను ఎక్కువ నమ్ముతాను మన చేతిలో ఏముండదు అన్ని అలా వస్తాయి అని ఇప్పుడు ఆర్య విషయానికి వస్తే సుకుమార్ గారు అసలు ఆర్య స్క్రిప్ట్ ఎప్పుడు అప్రోచ్ అయ్యారు ఆ స్క్రిప్ట్ తో అంటే దిల్ దిల్ జరుగుతున్నప్పుడే సుకుమారు సార్ నా దగ్గర ఒక కథ ఉంది నేను నితిన్ కథ చెప్పాలి అన్నాడు నితిన్కి చెప్పా సుకుమార్ ఏదో కథ చెప్తాడంట వినండి అని నితిను సుధాకర్ రెడ్డి టైం ఇచ్చి ఫస్ట్ హాఫ్ విన్నామన్నారు ఫస్ట్ హాఫ్ విన్నాము బాగానే ఉంది బట్ ఇంకా సెకండ్ హాఫ్ వినాలి అని సెకండ్ హాఫ్కి వాళ్ళ టైం ఇవ్వకపోవడం ఏదో జరుగుతుంటే కొంచెం సుక్కు ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు జాబు జాబు అంటే దిల్ అంతా కంటిన్యూ అవుతున్నాడు అటు వినాయక్తో ఇటు నాతో జర్నీ స్టార్ట్ అయిపోయింది మాది వాసువర్మ సుక్కు వేమారెడ్డి వీళ్ళ సుక్కు వాళ్ళ బ్యాచ్లో ఇంకొక అతను అని ఉండే వీళ్ళందరూ నాతో జర్నీ చేస్తున్నారు దీంట్లో అందరు నాకు క్లోజ్ క్లోజ్ అయిపోయారు అలా షూటింగ్ జరుగుతుంటే ఒకరోజు ఊరికే ప్రస్టేట్ అవుతుంటే రా ఆఫీస్కి వెళ్దాము అసలు ఏంటి నీ కథ ఐడియా చెప్పు అన్న ఒక మాంటేజ్ చెప్పాడు మీరు అప్పటివరకు వినలేదు నాకు కథ తెలియదు మాంటేజ్ చెప్పాడు మాంటేజ్ చెప్తే భలే ఇన్నోవేట్గా ఉంది ఈ సుక్కు అంటే మీరు వింటారా కథను ఫైనా సుక్ అని ఏదో సాంగ్ ఏదో జరుగుతుంది అన్నపూర్ణ పైన ఫ్లోర్లో ఆఫీస్కి వెళ్ళాం ఆఫీస్లో వినేస్తున్నాడు కథ అని కథ విన్నాను ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది చాలా బాగుంది కొత్తగా ఉన్నాయి సీన్స్ అని చెప్తుంటే సెకండ్ హాఫ్ నాకు కొంచెం డిస్కనెక్ట్గా ఉంది ఏదో వెళ్తుంది సుక్కు నాకు అది సెకండ్ హాఫ్ సాటిస్ఫాక్షన్గా రావట్లేదు సరే ఈరోజు వదిలే రేపు మాట్లాడదామన్నా వదిలేశాడు నెక్స్ట్ డే మార్నింగ్ కేవీఆర్ పార్క్లో వాక్ చేస్తున్నాను సీన్స్ గుర్తొస్తున్నాయి నాకు సుకుమార్ గారు చెప్పిన అరే భలే అనిపిస్తున్నాయి ఏంటి సీన్స్ సో అది అయిపోయిన తర్వాత షూటింగ్ దగ్గరకు వచ్చి టిఫిన్ చేస్తూ ఏదో చేస్తూ సుక్కు సీన్స్ అన్ని గుర్తుకొస్తున్నాయి నాకు అంటే మ్యాటర్ ఉంది చాలా ఇన్నోవేట్గా మ్యాటర్ ఉంది బట్ నాకు సెకండ్ హాఫ్ డిస్కనెక్ట్గా ఉన్న విల్ వర్క్ సెకండ్ హాఫ్లో నాకు ఏమనిపిస్తున్నాయో అంటే నాకు దిల్లో నేను చేసిన వర్క్ వాళ్ళకు ఒక ఐడియా ఉంది కదా దిల్ స్క్రిప్ట్ వర్క్లో అవును సో నాకు అనిపించినవన్నీ నాకు చెప్పడం స్టార్ట్ చేసి నాకు ఇలా అనిపిస్తుంది కొంచెం ఓవర్ నెగిటివ్గా ఉంది మన హీరోని అంత నెగిటివ్గా మన ఆడియన్స్ తీసుకోరు అంటే క్యారెక్టరేషన్ ఉంది కానీ టోటల్ నెగిటివ్ ఉండకూడదు టోటల్ నెగిటివ్గా అనిపిస్తున్నాడు విల్ వర్క్ అని నాకు అనిపించిన నోట్ చేస్తే చేద్దాం సార్ అన్నాడు అలా ఒక ప్రిపరేషన్ అయిన తర్వాత దిల్లు ఇంకా రిలీజ్ దగ్గరకు వచ్చింది చెప్పా సుకు అంత రెడీ కానీ దిల్ సినిమా ఆడితే నేను నెక్స్ట్ నీ సినిమా చేస్తా దిల్ సినిమాకి నా వర్కౌట్ కాలేదనుకో మనం అనుకున్నట్టు నేను కొత్త వాళ్ళతో నాకే ఒక డేట్లు ఇస్తాడు నేను సినిమా తీయలేను బి ప్రాక్టికల్ ఇక అప్పుడు నువ్వెలా ఆలోచించుకుంటావు ఏంటి ఆలోచించుకో అని చెప్పి దిల్ సినిమా రిలీజ్కి వచ్చింది ఇక్కడ మార్నింగ్ షో అయిపోయి చూసి నేను థియేటర్లకి వెళ్ళి బయటకు వస్తే అందరూ నాకు కొంచెం చాలా ఎమోషనల్ మూమెంట్ ఆ రోజు ఫస్ట్ సినిమా సక్సెస్ అందరు అప్రిషియేట్ చేస్తున్నారు కరెక్ట్ అలా వచ్చి కార్ ఎక్కుతుంటే సుక్కు ఫోన్ చేశాడు సార్ ఎలా ఉంది ఇక్కడైతే అందరు సూపర్ హిట్ అంటున్నారు సుక్కు చాలా బాగా రియాక్షన్ ఉంది సో ఇక్కడ కూడా చాలా పాజిటివ్గా ఉందంటే ఇమీడియట్లీ బస్ ఎక్కేయను నన్ను ఊర్లో ఉన్నాడు సో ఇమీడియట్లీ వాళ్ళ బస్ ఎక్కేసేయి నెక్స్ట్ సినిమా నీదే నీకు నేను మాటిచ్చినట్టే సక్సెస్ అయింది వీఆర్ గోయింగ్ నెక్స్ట్ సినిమా అదే రిలీజ్ రోజే రిలీజ్ రోజే సో ఇమీడియట్లీ తన వచ్చేయడం ఇంకా దీని ప్రమోషన్స్తో పాటు ఆ వర్క్లో పడిపోయాను బన్నీ గారికి అంటే ముందు ఇద్దరు చాలా చాలా మందికి చెప్పాను అంటే ఒకసారి రవితేజకి చెప్పాం ఆఫీస్కి వచ్చి విని ఒకటే అన్నాడు చాలా బాగుంది రాజు బట్ ఇది నాకు కరెక్ట్ కాదు నితిన్ ఇలాంటి వాళ్ళకి బెటర్ యంగ్ యంగ్ ఉండాలి అన్నాడు ఆల్రెడీ రవి నితిన్కు అంటే అంతకుముందే రవితేజతో ఒక ఫ్రెండ్షిప్ ఉంది నితిన్కి ఆల్రెడీ చెప్పినట్టు ఉన్నాడు వాళ్ళు ఏదో కనెక్ట్ కాలేదు సరే నేను నేను ఆలోచిస్తాను సో అలా రవితేజది అయిపోయిన తర్వాత ప్రభాస్ని అప్రోచ్ అయ్యాను ప్రభాస్ కూడా అప్పటికే ఈశ్వర్ అయింది రాఘవేంద్ర అయింది రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి వర్షం ఫైనల్ అయి ఉంది ఓకే అనుకుంటా ప్రభాస్కి ఫైనల్ అయి ఉంది ప్రభాస్ను అప్రోచ్ అయ్యాం ప్రభాసు ప్రభాస్ ఫ్రెండ్స్ అందరూ వినేసి సీన్స్ అన్ని బాగున్నాయి కానీ మనకు కరెక్టా కొత్తగా ఉంది కానీ మనకు కరెక్టా అనేది వాళ్ళందరికీ క్వశ్చన్ అక్కడ ఆగిపోయింది సో అప్పుడు దిల్ సినిమా అందరి హీరోలు తరుణ్ వీళ్ళందరూ చూస్తామంటే ప్రసాద్ ల్యాబ్లో వేసాం షో షో వేస్తే అన్ఎక్స్పెక్టెడ్గా బన్నీ వాళ్ళందరూ చూస్తున్నాము సినిమా అని అంటే వచ్చాడు వచ్చి అలా చూస్తే ఒక చీకట్లో ఒక బాడీ లాంగ్వేజ్ కనిపిస్తుంది అది చూస్తూ సుక్కు నేను అనుకున్నాము అదేంటి మన నచికేత క్యారెక్టర్ లాగే ఉన్నాడు ఎవరో నడుచుకుంటా ఎనర్జీగా వస్తున్నాడు దగ్గరకు వస్తే అల్లు అర్జున్ అల్లు అర్జున్ వచ్చి సార్ హలో ఇది అనుకుని అది సినిమా చూస్తున్నారంట కదా తరుణ్ వీళ్ళందరూ ఫోన్ చేశారని పైన చూస్తున్నారు వెళ్ళాడు బన్నీ పైకి వెళ్ళాడు నైట్ నేను మెసేజ్ పెట్టే సార్ ఒక కథ ఉంది వింటారా అని సో ఆయన బన్నీ ఫోను ఆఫ్ ఉంది ఓకే అప్పుడు ఆఫ్ ఉంటే ఏంటంటే మనకు మనం ఏదైనా ఫోన్ కాల్ చేస్తే మనకు మెసేజ్లు వస్తాయి ఎంఎంఎస్ లాగా ఎంఎంఎస్ లాగా నెక్స్ట్ డే మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్కి నాకు కాల్ బ్యాక్ వచ్చింది ఓకే సార్ నైట్ ట్రై చేసినట్టున్నారు ఏంటి అని అది ఏం లేదు బనీ అదే ఒక స్క్రిప్ట్ ఉంది వింటావు అని వైనాట్ సార్ ఎనీ టైం ఈరోజే వింటాను అని అలా సుక్కుని తీసుకొని వెళ్తే ఒకరోజు ఫస్ట్ హాఫ్ విన్నాడు ఒకరోజు సెకండ్ హాఫ్ విన్నాడు సో బన్నీ కూడా అదే ఫస్ట్ హాఫ్ వినేసి ఫుల్ ఎగ్జైటింగ్లో వచ్చాడు సెకండ్ హాఫ్ కొంచెం డల్ అయ్యాడు సో క్వశ్చన్ స్టార్ట్ అవుతున్నాయి డల్ అవుతున్నారంటే ఏదో మిస్టేక్ ఉంది సుక్కు దీన్ని మనం రీవర్క్ చేయాలి అని అలా రీవర్క్ చేసుకుంటూ చేసుకుంటూ అరవింద్ గారికి చెప్పడము అరవింద్ గారి దగ్గర ఒకసారి రెండు సార్లు మిస్ఫైర్ అవ్వడము మూడోసారి నేను పట్టుకొని కూర్చోబెట్టి సుక్కుని మనం ఏమనుకుంటున్నామో దాన్ని ప్రాపర్గా నువ్వు రీచ్ చేయని మూడోసారి అపాయింట్మెంట్ కంటే ముందు బన్నీని ఆఫీస్కి పిలిచి బన్నీ నేను సుక్కు కూర్చొని వినాయక్ చవితి రోజు మా ఒక్కొక్క సీన్ చెప్పిస్తుంటే బన్నీ నోట్ చేసుకున్నాడు ఓకే ఎవ్రీ సీన్ ఒక ఫోర్ అవర్స్ ఏమో కూర్చొని ఎవ్రీ సీన్ నోట్ చేసుకున్నాడు బన్నీ చేసుకొని భలే ఉంది సార్ మొన్నటికి ఇప్పటికి చాలా మారింది అని అరవింద్ గారికి చెప్పి మళ్ళీ అరవింద్ గారికి ఫైనల్ నెరేషన్ ఇచ్చి అరవింద్ గారి తర్వాత చిరంజీవి గారికి నెరేషన్ ఇచ్చి చిరంజీవి గారు కూడా సూపర్ అన్న తర్వాత అన్నీ పెట్టుకొని అలా షూట్కి వెళ్ళి సో ఆర్యా మేకింగ్లో జరిగిన మ్యాజిక్ ఏంటి మేకింగ్లో అంటే ఇప్పుడు నేను నేను ఎప్పుడు అదే చూసేవాన్ని ఇప్పుడు చూస్తున్నప్పుడు ఒక మంచి డిఓపి కావాలి అని రత్నవేల్ గారిని తీసుకురావడం అంటే ఆయన అంత ప్రీవియస్ సినిమాలు చూసి ఒక మంచి మ్యూజిక్ కావాలి అంటే వర్షం ఆల్రెడీ చేస్తున్నాడు దేవికి ఒక యూత్ఫుల్ చేస్తున్నాడు అని తెలిసింది వంశీ పైడిపల్లి ద్వారా వంశీ అప్పుడు వర్షంకి పని చేస్తున్నాడు ఓకే అట్లా వంశీ ద్వారా వర్షం పాటలు వచ్చాయి చాలా బాగున్నాయి మేము విన్నామంటే దేవిని అప్రోచ్ అవ్వడం దేవిని తీసుకొని వస్తే కథ విన్న రోజే ఫిల్మ్ ఐలో కంపోజ్ చేశాడు సో దేవుని అట్లా రత్నవేల్ని అంటే ప్రాపర్ టీముని యాక్షన్ సైడ్ అప్పుడే అప్కమింగ్ రామ్ లక్ష్మణ్ని అందరిని పెట్టుకొని ప్రాపర్ టీమ్గా రెడీ అయ్యాం టీమ్గా రెడీ అయ్యి ఇంకా మేకింగ్కు మంచి టైం నేను కూడా కొత్త ప్రొడ్యూసర్నైనా అప్పుడు నెంబర్ ఆఫ్ డేస్ వర్కింగ్ డేస్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ డేస్ చేసాం అప్పుడే అంటే రత్నవేలు ఏమో బ్యాక్ లైటు ఫ్రంట్ లైటు ఇవి పెడతాడు సో విజువల్ బ్యూటీ కోసం రత్నవేల్ యాడ్ అయ్యాడు అట్లా ప్రతి ఒక్కరు యాడ్ అయ్యారు ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ ఇప్పుడు పెద్ద ఆర్ట్ డైరెక్టర్ అప్పుడు ఫస్ట్ టైం ఆర్ఎఫ్సీలో పని చేస్తున్నట్టు పిలిచి పెట్టాను సో అట్లా అందరినీ టీముని తయారు చేశాం టీం ప్రాపర్ టీము రైడ్ అయ్యి ప్రాపర్గా అందరం ఫాలో అయ్యి ఎంజాయ్ చేసుకుంటూ ఎంజాయ్ చేసాము ఆ షూటింగ్ ప్రాసెస్ని కూడా ఎంజాయ్ చేస్తూ సినిమా చేసాం దట్స్ ఎ బ్యూటిఫుల్ మెమొరీ దిల్ సినిమా చూసి సుకుమార్ గారికి ఇచ్చారు ఆర్యా చూసి బొమ్మరి భాస్కర్ గారికి లాస్ట్ ఏదో కెరడా ఎపిసోడ్ చూసి స్క్రిప్ట్ రైడ్ చేసుకోవచ్చు ఆర్యా జరుగుతున్నప్పుడు రెండు మ్యాజిక్స్ ఉన్నాయి ఇప్పుడు ఆర్యా జరుగుతున్నప్పుడే బోయపాటి సీన్ బన్నీ దగ్గర ఉన్నాడు బన్నీకి భద్ర కథ చెప్పి బాగా నచ్చింది బన్నీకి హోల్డ్ చేసి పెట్టుకున్నాడు ఓకే ఆర్యా జరుగుతున్నప్పుడు నాకు చెప్పాడు సరే ఇట్లా నెక్స్ట్ ఒక కథ విన్నాను బట్ అది నేను చేస్తానో లేదో నాకు తెలియదు బట్ నాకు నచ్చింది మీరు వినండి అని అప్పుడు బోయపాటిని పిలుచుకొని ఆ కథ విన్నాను ఆర్యా జరుగుతున్నప్పుడు మ్యాటర్ ఉంది ఇంట్రెస్టింగ్ ఉంది చాలా మాసిగా ఉంది బట్ సీను ఏదన్నా నాది ఒక ప్రాసెస్ ఏంటంటే ఆరి అయిపోవాలి ఆరి అయిపోయాక ఏంటి అనేది ఆలోచిస్తాను బట్ యూ హోల్డ్ ఇట్ ఒక సినిమా తర్వాత ఒక సినిమా ఒక సినిమా నువ్వు హోల్డ్ అయి ఉండు నాకు ఇంట్రెస్ట్ ఉంది నీ కథ మీద మాట్లాడదామని అలా హోల్డ్ చేసి పెట్టా ఆర్య జరుగుతున్నప్పుడే భాస్కర్ కేరళలో ఒకరోజు చాలా టిపికల్గా ఉన్నప్పుడు సిచ్యువేషను నెక్స్ట్ డే లాస్ట్ డే షూటు అందరికి రిటర్న్ టికెట్లు వేసారు బట్ చాలా వర్క్ ఉంది ఓకే సో నేను టెన్షన్ పడుతుంటే సార్ మీరు టెన్షన్ పడకండి మేము అన్నీ ప్లాన్ చేస్తాము ఈ రోజు కూర్చొని రేపు చెయ్యబోయే వర్క్ అంతా మేము ప్లాన్ చేసి ఫినిష్ చేస్తాము ఎప్పుడు ఇది మధ్యాహ్నం బ్రేక్లో చెప్పాడు ఓకే ఈరోజు బ్రేక్లో అంటే ఈరోజు ముందు రోజు ముందు రోజు ముందు రోజు బ్రేక్లో ఆ రోజు తీయాల్సిన చాలా స్పీడప్ చేసి తీసి హోటల్కి వెళ్ళి వాళ్ళన్నీ ప్లాన్ చేసుకొని కూర్చొని రేపు మనకు ఒక రోజు ఉంది మనకి ఇంత వర్క్ ఉందని ప్లాన్ చేసుకొని మార్నింగ్ వచ్చి నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు సరే రోజు ఇలా వర్క్ చేస్తున్నాం షెడ్యూల్ ఫినిష్ అవుద్ది వీఆర్ గోయింగ్ అంటే నీ టాలెంట్ బాగుంది భాస్కర్ చాలా బాగా డిజైన్ చేశావు యు హ్యావ్ దట్ ఉంది చూస్తున్నాను నేను ఏదైనా స్క్రిప్ట్ ఉంటే చేసుకో నీకు నేను ఛాన్స్ ఇస్తాను అని అలా ఆ రోజు భాస్కర్కి చెప్పడం అంటే ఆర్య తర్వాత అటు భద్ర ఇటు బొమ్మరిల్లు అలా డిజైన్ చేశాను ఓకే భద్రా జరుగుతున్నప్పుడే వంశీ పైడుపల్లికి వంశీ యు హ్యావ్ ఇస్ ఎ టాలెంట్ నువ్వు వర్క్ చేయి ఇక్కడే ఉండిపోకండి ఇంకా కొత్త వాళ్ళు రావాలి నువ్వు ఏదైనా కథ అనుకుంటే అనుకో నీకు నేను నెక్స్ట్ నీ కథ వింటాను అని అట్లా ఆర్య తర్వాత భద్రా బొమ్మరిల్లు మున్న ఇట్లా స్టెప్ బై స్టెప్పు సెట్ చేసుకుంటున్నా బొమ్మరిల్లుకి వచ్చేసరి శ్రీకాంత్ అడ్డాల గారు మళ్ళీ కొత్త బంగారు అట్లా అంటే నాకు డైరెక్టర్తో పాటు టాలెంట్ ఉన్నోళ్ళు కనిపిస్తే తెచ్చుకునేవాణ్ణి తెచ్చుకొని మీరు కథ చెయ్యండి అలాగే వీళ్ళందరూ ప్రతి ఒక్క డైరెక్టరు నేను ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్స్ అందరూ అలాగే గ్రో అయ్యారు దిల్ దగ్గర నుంచి కనెక్టెడ్ సుకుమార్ సుకుమార్ దగ్గర నుంచి భాస్కర్ బన్నీ దగ్గర నుంచి బోయపాటి మళ్ళీ భద్రా నుంచి వంశీ సో బొమ్మరిల నుంచి శ్రీకాంత్ శ్రీకాంత్ దగ్గర నుంచి వేణు అంటే వేణు ఆర్య దగ్గర నుంచే పనిచేశాడు బట్ ఇట్లా ఒక్కొక్కరు వాళ్ళ దగ్గర విషయం ఉంటే నేను పిలుచుకొని వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళని యూ హ్యావ్ దట్ ఆపర్చునిటీ వెళ్ళి కథ చేసుకో ఏదైనా ఏమనుకుంటున్నావు వచ్చి షేర్ చేయితే అది పని చేసుకుంటూ వెళ్దామని అలా వర్క్ వచ్చు ఇంతమంది డైరెక్టర్స్ ఇంట్రడ్యూస్ అయ్యారు ఎస్సీసీ నుంచి ఇప్పుడు స్టార్ డైరెక్టర్స్ ఉన్నారు దాంట్లో చాలామంది సో అదే ఎంత ప్రౌడ్ మూమెంట్ అనిపిస్తుంది సార్ మీకు వాళ్ళని చూసినప్పుడు కానీ వాళ్ళ సినిమాలు చూస్తున్నప్పుడు కానీ న్యాచురల్గా ఇప్పుడు ఒక మామూలు మనుషులుగా స్టార్ట్ అయిన వాళ్ళు ఇవాళ టాప్ డైరెక్టర్ ఇవాళ తెలుగు ఇండస్ట్రీలో టాప్ టెన్లో ఉన్న దర్శకుల్లో చాలామంది నా ద్వారా నా సంస్థ ద్వారా ఇంట్రడ్యూస్ అయిన వాళ్ళే సో వాళ్ళలా కనిపిస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది వాళ్ళ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు కానీ వాళ్ళ గురించి ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు కానీ లోపల ఒక ఆ ఫీలింగ్ ఉంటుంది సో భద్ర విషయానికి వస్తే బోయపాటి గారు స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు భద్రాకి కానీ అదే టైంలో అదే స్క్రిప్ట్ ఈ కొంచెం ఆల్మోస్ట్ అదే స్క్రిప్ట్తో ఒక్కడు అనే సినిమా వచ్చింది ఆయన చాలా మంది డిసప్పాయింట్ చేశారంట సేమ్ కథ వచ్చేసింది ఒక్కడని సో పట్టుబట్టి ఇదే కథ చేయాలని ఫిక్స్ అయ్యారు బట్ మీరు ఆపర్చునిటీ ఇచ్చారు ఆ టైంలో అదే నాకు అంటే ఒక్కడు లాంటి అమ్మాయిని సేవ్ చేయడం అనేది ఒక్కడిలో ఉంది నేను దీంట్లో చూసింది రవితేజ క్యారెక్టర్ కానీ ఆ బ్యాక్డ్రాప్ కానీ నాకు బాగా నచ్చాయి సో దాంట్లో నుంచి పట్టుకొని నువ్వు ఎంటర్టైన్ చేయగలుగుతావు ఒక్కడొక సీరియస్ టోన్లో చెప్పారు వాళ్ళది ఒక స్క్రీన్ప్లే ఇది ఒక స్క్రీన్ ప్లే అంటారు ఒకటిలాగా ఉంది అని కానీ మన టార్గెట్ అది కాదు సో దీంట్లో ఒక ఎంటర్టైన్మెంట్ ఉంది దీంట్లో ఒక యాక్షన్ బ్లాగ్స్ ఉన్నాయి ఇది ప్రాపర్గా చెప్పే కథ ఒక రవితేజ క్యారెక్టరేషన్ ఉంది ఇవి నమ్మాం ఇవి నమ్మి దీన్ని నేను ట్రావెల్ అయ్యాను ట్రావెల్ అయ్యి ఆ లైటర్ వేలో చేస్తూ ఆ ఎమోషన్స్ పట్టుకొని చెప్పాం భద్ర సో భద్ర మేకింగ్ విషయంలో ఏదన్నా జరిగిన మ్యాజిక్ కానీ మ్యాజిక్ కాదు ఒకరోజు ఆ రెండు స్కార్పియోలు గుద్దుకునే ఎపిసోడ్ ఉంటుంది యాక్షన్ ఎపిసోడ్ అప్పుడు కలం కన్నను తీస్తున్నాడు ప్రాపర్గా హ్యాండిల్ చేయలేక రెండు కొట్టేసుకున్నాయి కొట్టేసుకొని ఆ ఫైటర్కి చాలా తీవ్ర గాయాలయ్యి అన్నంత భయపడ్డాం లైవ్లో బట్ ఈజ్ హాస్పిటల్కి వెళ్ళడం సేవ్ అవ్వడం ఇలాంటి అంటే ఇవి బాధేసాయి అంటే మనం షూటింగ్ అనేది ఒక కమర్షియల్గా కావచ్చు ఒక క్రియేటివిటీగా కావచ్చు దీన్ని మనం ఎంజాయ్ చేస్తాం అక్కడ పని చేసే వాళ్ళకి ఏదైనా జరిగితే చాలా నాకు మూడో సినిమాకే చాలా అది హార్డ్గా ఉండే దిల్ రాజ్ గారు ఒక నిర్మాత ఒక క్రియేటివ్ ఇన్ ఇన్పుట్స్ ఇవ్వడమే కాదు మంచి ఎడిటర్ కూడా చాలా సినిమాల్లో ఎడిటర్తో కూర్చొని ఏ సినిమా ఏ సిని అనవసరం తెలిసి కరెక్ట్గా జడ్జిమెంట్తో మీరు ట్రిమ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి అవి సక్సెస్ ఫ్యాక్టరీలో ప్లస్ అయ్యాయి కూడా ఆ డైరెక్టర్స్ కూడా ఒప్పుకున్నాను కొన్ని సో ఆ ఎడిటింగ్ స్కిల్స్ గురించి చెప్పండి ఇక అదే అంటే నేను స్క్రిప్టు లైన్ ఆర్డర్ రాస్తున్నప్పుడే నేను సినిమా చూసుకునేవాణ్ణి అంటే ఇస్ నాటే ఒక సీన్ కాదు నేను కళ్ళు మూసుకుంటే నాకు అది సినిమాగా నేను విజువలైజేషన్ చేసుకునేవాడిని ఆ విజువలైజేషన్ చేసినప్పుడు నేను ఆ సినిమాతో ట్రావెల్ అయ్యేవాన్ని ట్రావెల్ అయినప్పుడు ఎడిటింగ్ రూమ్లో చూస్తే మళ్ళీ ఆడియన్గా చూసేవాడిని ఎందుకు ఇక్కడ స్లో అవుతుంది ఇక్కడ ఇదేందుకు అంటే నాకు అనిపించినవన్నీ నేను నోట్ చేసి ఇచ్చేసేవాన్ని ఇప్పుడు కొత్త డైరెక్టర్లు కాబట్టి అందరూ నాతో పాటు కూడా డిస్కస్ చేసేవారు ఎడిటరు నేను డైరెక్టరు అన్ని సినిమాలకు ఏది పడుతుంది ఏది పడదు పడనప్పుడు ఇది ఎందుకు సినిమాని ముందుకు తీసుకెళ్తుందా వెనకకి తీసుకెళ్తుందా ఎవడన్నా ఎడిటరు తప్పు చేస్తే లేదండి మేము ఇలా అనుకున్నాము మాకు అది బొమ్మరిలకు జరిగింది ఎడిటర్ వెంకటేష్ గారు సినిమా అంతా ట్రిమ్ చేసేసి ఒక ఇంపార్టెంట్ సీన్ కూడా ఎందుకండి ఇది అవసరం లేదని తీసేశాడు తీసేసి భాస్కర్ కొంచెం కంగారు పడ్డాడు తన ఫస్ట్ ఫిలిం సరే ఇదండి అది నేను నేను చూస్తాను నేను చూసాను నేను చూసాక నేను అదే ఫీల్ అయ్యా వెంకటేష్ గారు చెప్పి లేదండి ఇది ఉండాలి ఎందుకు ఉండాలి అంటే మేము ఎందుకు డిస్కస్ చేసాం అదే సీన్ అంటే వీళ్ళందరూ పెళ్ళికి వెళ్తారు కదా సెకండ్ హాఫ్లో పెళ్ళికి వెళ్ళినప్పుడు ఫాదర్స్ గ్రూప్ ఒక దగ్గర యూత్ గ్రూప్ ఒక దగ్గర సాంగ్కి ముందు లీడర్ సాంగ్కి ముందు చూడు వాళ్ళు ఎంత వేషాలు వేస్తున్నారో అని అబ్బాయిల గురించి మాట్లాడుకుని అబ్బాయిలు చూడరి ముస్లో కూర్చొని ఏదో సొల్లు కబురు పెట్టారని ఆ సీన్ క్రిమ్ చేశాడు లేదండి అది ఎందుకు ఉండాలి అని అంటే వీళ్ళందరూ ఒకలాగా ఆలోచిస్తున్నారు ప్రకాష్ రాజు గారు ఒకలాగా ఆలోచిస్తున్నారు అక్కడ సిద్ధు ఒకలాగా ఆలోచిస్తున్నారు వాళ్ళిద్దరు మట్టుకు కాంట్రాస్ట్గా ఆలోచిస్తున్నారు ఓకే అనేది మ మేము అండర్లైన్ పెట్టుకున్న పాయింట్ అండి అది ఉండాలి అంటే మళ్ళీ అది జైన్ చేపిస్తే అప్పుడు భాస్కర్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు అంటే నేను డైరెక్టర్ సైడు ఎడిటర్ సైడ్ కాల్ ఉండేవాడిని కాదు సినిమా సైడ్ ఉండేవాడిని ఇప్పుడు ఎడిటర్ ఒక పాయింట్ ఆఫ్లో చూస్తాడు అది కరెక్టా కాదా ఏం కావాలి సినిమాకి డైరెక్టర్ ఒక పాయింట్ ఆఫ్లో చూస్తాడు డైరెక్టర్ ఎడిటింగ్ చేస్తుంటే కంగారు పడిపోతాడు సో నేను అటు ఉండేవాడిని సో రెండు చూసుకొని అప్పుడు మళ్ళీ అక్కడ బ్యాలెన్స్ చేసాం అలాంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయి సో ఈ ఇన్సిడెంట్ గురించి చెప్పారు కాబట్టి అడుగుతున్నాను సెట్లో ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే డైరెక్టర్కి క్రియేటివ్ పీపుల్కి కొంచెం ఇబ్బంది కలగకుండా మీరు హ్యాండిల్ చేస్తారంట లైక్ ఒక కో డైరెక్టర్ ఇష్యూ కూడా అయింది ఒక సినిమా నాకు పర్టికులర్గా సినిమా తెలియదు ఆ టైంలో మీరు హ్యాండిల్ చేసిన విధానం కానీ అంటే అలా చాలా చేశారు బట్ అది పెద్ద ఇష్యూ అంటే అదే ఇప్పుడు ప్రతి సినిమాకి సో మెనీ మెంబర్స్ వర్క్ చేస్తారు వర్క్ చేస్తున్నప్పుడు అందరు వేవ్ లెంగ్తులు కుదరాలని లేదు కానీ ఎవరో ఒకరు కెప్టెన్గా ఉండి అన్ని బ్యాలెన్స్ చేయాలి నా రోల్ అది క్రియేటివిటీ అంటే ఓన్లీ నేను స్క్రిప్ట్ దగ్గర ఫైనల్ చేసింది ప్రొడ్యూసర్గా నేను డబ్బు పెట్టేసి ఇచ్చేసాను కదా చెయ్యండి అనేది కాదు ఐఆమ్ దేర్ అనే ఒక కాన్ఫిడెన్స్ ఏ ప్రాబ్లం వచ్చినా నేను అక్కడ నిలబడి మాట్లాడి ఇమ్మీడియట్లీ సాల్వ్ చేసి షూటింగ్కు డిస్టర్బ్ కాకుండా చూసుకుంటాను అది నా మెయిన్ కీ రోల్ ఇవన్నిటితో పాటు సో మెనీ ఇన్సిడెంట్స్ వచ్చాయి సో ఇన్ని షూటింగ్స్లలో సోమెనీ ప్రాబ్లమ్స్ వస్తాయి కూర్చొని నైంటీ పర్సెంట్ సాట్అవుట్ చేసుకునే ముందుకెళ్ళాను హెల్దీ మళ్ళీ హెల్దీ ఆంబియన్స్ క్రియేట్ చేసి ఫినిష్ చేసుకొని వెళ్ళేవాడిని మీరు అన్నట్టు సెట్లో ఒక భరోసా ఇస్తారంటే డైరెక్టర్కి మీరు సినిమా కంటెంట్ గురించి ఆలోచించండి ఈష్యూ నేను అవుట్ చేస్తానని నాకు కొత్త బంగారు లోకం అప్పుడు వచ్చింది కొత్త బంగారు లోకం అప్పుడు చోటాకే నాయుడు నాకు డిఓపి ఓకే ఫస్ట్ షెడ్యూల్ చేయండి అని పంపించా ఆయన ఏంటంటే స్పీడ్గా తీసే డిఓపి సో ఎందుకు టక 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 టాక తీయాలి దిల్ రాజు చెప్పాడు ఇది డెబ్బై రోజుల్లో సినిమా తీసేయాలి కొత్త వాళ్ళతో ఎందుకు అని అంటే వాళ్ళ అంతకుముందు రోజుల్లో సిక్స్టీ డేస్ అయితే ఎక్కువ అన్నట్టు అవును అరవై రోజులు వాళ్ళు షూటింగ్ చేస్తేనే అమ్మో ఇన్ని రోజులు చేశామని ఫీల్ అయ్యేవాళ్ళు ఎందుకంటే వాళ్ళు పెద్ద డైరెక్టర్లతో వర్క్ చేశారు కాబట్టి నారాయణరావు గారు లాంటి వాళ్ళతో పనిచేశారు చోటాకే నాయుడు సో వాళ్ళకి ఆ స్పీడ్ తెలుసు కొత్త డైరెక్టర్లు వీళ్ళేమో మెల్లిగా చెక్కడం ఫస్ట్ షెడ్యూల్ అయిపోయినా బ్రదర్ నా వల్ల అవ్వట్లేదు ఇట్ల సినిమా తీస్తే ఇది ఎక్కడికి వెళ్తుంది అంటే ఓకే బ్రదర్ నువ్వు షూ ఈ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంట్రా వచ్చాక నేను మాట్లాడతాను చోట గారు చోట గారు రాజమండ్రి నుంచో వైజాగ్ నుంచో నాకు ఫోన్ చేసేసాను నేను వెళ్ళి వచ్చేసాను వచ్చిన తర్వాత శ్రీకాంత్ని పిలుచుకొని వేణుని పిలుచుకొని ఏంటి మీ ప్రాబ్లం సరే ఇది నేను ఏదో విజువల్ కోసం ట్రై చేస్తున్నాను చోట పరిగెత్తిస్తున్నాను నాకు కొత్త ఆర్టిస్టులు పర్ఫార్మెన్స్ తీసుకోవాలి నాతో అవ్వట్లేదు ఇలా ప్రెషర్ అయింది సరే ఆగండి చెప్పి తీసింది చూసుకొని చోటాన్ని పిలిచా చోట అందరు కొత్త వాళ్ళు కొత్త డైరెక్టర్లు ఇంకా నువ్వు పరిగెత్తియకు సినిమా నాకు అందంగా రావాలి లేట్ అయినా పర్వాలేదు నాకు అందంగా రావాలి ఇంతకుముందు నీకు చెప్పింది కరెక్ట్ నేను సిక్స్టీ డేస్లో సెవెంటీ డేస్లో సినిమా ఫినిష్ చేయాలని అది విత్డ్రా చేసుకుంటున్నాను నేను కథను బాగా నమ్మాను నాకు ఆ కథ ప్రాపర్గా స్క్రీన్ మీదకి రావాలి సో డైరెక్టర్ని ఆర్టిస్ట్లను నువ్వు అర్థం చేసుకొని నువ్వు కొంచెం స్పీడ్ తగ్గించుకో అని చోటాకి చెప్పి స్పీడ్ తగ్గించుకొని హండ్రెడ్ అండ్ ఫైవ్ డేస్ తీసాము ఆ సినిమా సెవెంటీ అనుకున్నది సెవెంటీ అనుకున్నది అంటే సినిమా అవుట్పుట్ కోసమే రోజులు పెంచు సో అట్లా నేను ఎవరిది తీసుకోను సో ఎలా కావాలి అనేది తీసుకుంటాను ఆ సినిమాకి ఏం కోరుకుంటుందని తీసుకొని వెళ్తాను సార్ ఎస్సీసీలో వచ్చిన ఫస్ట్ ఫోర్ ఫిలిమ్స్ బ్లాక్ బస్టర్స్ బట్ మునాకు వచ్చేసరికి మీకు మిస్పైర్ అయింది ఫస్ట్ ఫ్లాప్ అది మీకు మీ బ్యానర్కి ఇట్స్ నాట్ ఫ్లాప్ అంటే దానికి ఏంటంటే ఇప్పుడు అదే దిల్లుకు ఒక ఎక్స్పీరియన్స్ ఆర్యా చెప్పాను భద్రాక్ చెప్పాను అలాగే బొమ్మరిల్లు ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మెమొరీ ఫిలిం అంటే బొమ్మరిల్లు మున్న రెండు ప్యారలర్ షూట్ చేశాం ఫస్ట్ టైం నాకు దిల్ ఆర్యా సింగిల్ సింగిల్ ఫిలిం చేసి బొమ్మరిల్లు జనవరిలో స్టార్ట్ చేశాను టూ థౌజండ్ సిక్స్లో మున్నా కూడా ప్యారలల్గా షూట్ స్టార్ట్ చేశాను ఓకే సో ప్రభాస్ కథ చెప్పేసేయడం ప్రభాస్ సింగిల్ సిట్టింగ్లో కథ ఓకే చేసేయడము సో అప్పుడు వంశీ ఫస్ట్ సాంగ్ తీస్తుంటే ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయింది నైన్ డేస్ ఆ సాంగ్ షూట్ చేసాము నైట్స్ అట్లా రకరకాలుగా ఒక మున్నాకు ఎక్స్పీరియన్స్ అటు జరుగుతుంది ఇటు బొమ్మరీలుకి అలా వెళ్తూ బొమ్మరిలు బ్లాక్ బాస్టర్ అయిపోయింది బ్లాక్ బాస్టర్ క్లాసిక్ అయిపోయింది నెక్స్ట్ అండర్ ప్రొడక్షన్ మున్నాలో ఉన్నాం మున్నాలో అప్పుడు వంశీ ఏజ్కి దానికి చాలా అగ్రెసివ్ ఓకే అది కాకుండా నాతో ఒక ఇంటిమెసీ ఉండడం వల్ల డై డైరెక్టర్ కంటే కూడా దాటి ఉండేవాడు నాతో ఉన్న ఒక ఫ్యామిలీ రిలేషన్ అవన్నీ దానివల్ల ఏంటంటే చాలా ఇన్సిడెంట్స్ జరిగేటి ఆ వంశీ అగ్రెసివ్నెస్ వల్ల దానివల్ల అందరూ అంటే యంగ్ బ్లడ్ అట్లా సో అలా 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 చేసి రకరకాల సమస్యలు కూడా ఫేస్ చేశాం ఓకే అంటే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్తో కొన్ని సమస్యలు షూటింగ్లో కొన్ని సమస్యలు ఇట్లా రకరకాలు ఫేస్ చేసుకుంటూ ఫైనల్కి వచ్చాం ఫైనల్ స్క్రిప్ట్ దగ్గరే నాకు ఒక డిబేట్ ఉండేది అక్కడ అవిడదాని కొరటాల శివ మచ్చరవి రైటర్స్ ఒక పాయింట్ దగ్గర డిబేట్ ఉంది నాకు అంటే ఫ్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ ఒకటేదో కోరుకుంటుంది సినిమా కానీ ఇది వెళ్తుంది కరెక్ట్ కాదని వంశేమో చాలా స్ట్రాంగ్గా నమ్మేసి ఆర్గు చేసేవాడు ఓకే లేదు లేదు వర్క్ అవుతుంది ఇది ఇది అని సరే ఒక స్టేజ్కి వచ్చే వరకు నేను తగ్గిపోయా సరే నమ్మేద్దాం ఇంకేంటి వెళ్ళిపోదాం ఈ స్టేజ్లో కరెక్ట్ కాదే అట్లా ఫినిష్ అయింది సినిమా సినిమా రిలీజ్కి వచ్చింది సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎమ్ఎంలో సినిమా చూసుకున్నాను అంతకుముందు ఒక ఫ్రెండ్స్ అందరు చూస్తామంటే ప్రివ్యూ వేసాను చిన్న సెకండ్ హాఫ్ మీద చిన్న మిక్స్డ్గా మాట్లాడారు నేను వెళ్ళిపోయి సుదర్శన్ థర్టీ ఫైవ్లో సినిమా చూసేసి డైరెక్ట్ ప్రభాస్ దగ్గరికి వెళ్ళా ప్రభాస్ వాళ్ళందరేమో మిక్స్డ్ రిపోర్ట్లా కొట్టేసాం అనే దాంట్లో ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళందరూ వెళ్ళి కూర్చొని ప్రభాస్తో ప్రభాస్ ఐఎమ్ సారీ నీకు ఇట్టు సినిమా ఇవ్వలేకపోయాను అని చెప్తే ప్రభాస్ పక్కన ఫ్రెండ్స్ అందరూ జరుగు అప్పటి వరకు అందరు చాలా పాజిటివ్గా అలా మాట్లాడుతున్నారు లేదు భయ్యా బాగుంది లేదు నేను చెప్తున్నాను కదా ఇట్స్ మ్యాక్స్ ఇస్ యావరేజ్ ఫిలిం హిట్ సినిమా కాదు వేరే మ్యాజిక్స్ ఏమైనా వర్కౌట్ అవుతాయేమో కానీ దిస్ ఇస్ మై ఈజ్ ఆనెస్ట్ ఒపీనియన్ మీరు ఓపెన్గా ఉంటారు కాబట్టి మై ఆనెస్ట్ ఒపీనియన్ అంటే ప్రభాసలు ఏంది పోయా నువ్వు అంటే నువ్వు నమ్ము ప్రిపేర్ అవ్వు ఏదైనా వేరే జరుగుతుంది అద్భుతం అని చెప్పా వాళ్ళు అలా అయిపోయారు బట్ ఆ సినిమాకి ఒక వండర్ జరిగింది నైన్ సెంటర్స్ హండ్రెడ్ డేస్ ఓకే చాలామందికి తెలియదు అది మొన్న సినిమా నైన్ సెంటర్స్ హండ్రెడ్ డేస్ ఆడింది మేము అనుకున్న ఎక్స్పెక్టేషన్లో సూపర్ హిట్ కాలే కానీ అదేంటో కొన్ని పాటల వల్ల దానివల్ల మరి ప్రభాస్ వల్ల మేకింగ్ వల్ల నాకు తెలియదు బట్ తొమ్మిది సెంటర్లు వంద రోజులు ఆడింది ఆ సినిమా దాన్ని చాలామంది ఫ్లాప్ అంటే నేను ఒప్పుకోను మీరు అన్నట్టు ఎగ్జాంపుల్ చెప్తున్నారు యా అంటే ఫ్లాఫ్ అనే సినిమా తొమ్మిది సెంటర్లు ఆ రోజుల్లో వంద రోజులు ఆడదు కదా సో చాలా మంది ఏంటంటే ఒక ముందు ఫిక్స్ అయిపోయినప్పుడు ముద్రేసేసారు ఎందుకు నా వెనకాల బ్లాక్ బాస్టర్స్ ఉన్నాయి ఈ బ్లాక్ బాస్టర్స్తో తో మున్నాను కంపారిజన్ చేసినప్పుడు న్యాచురల్గా ఫ్లాఫ్ అనిపిస్తుంది డౌన్ ఉంటుంది దాన్ని సినిమాగా సినిమాగా చూస్తే ఇట్స్ నాట్ ఫ్లాప్ ఫీలింగ్ ఓకే అట్లే జోష్ సినిమా నాగ చైతన్య గారికి ముందు రామ్ చరణ్ గారితో తీయాలని మీరు ప్లాన్ చేశారు చిరంజీవి గారికి కూడా నరేషన్ ఇచ్చారు సో ఏం జరిగింది యా ఇంకా టకటక టక్ మున్న జరుగుతున్నప్పుడే నాకు పేర్లగా పరుగు సుక్కు మన భాస్కర్ కథ చెప్పడము బన్నీ సో భాస్కర్తో సెకండ్ ఫిలిం బన్నీతో సెకండ్ ఫిలిం పరుగు సో జస్ట్ హాఫ్ అన్ అవర్ కథ వినేసి బన్నీ ఓకే చేశాడు సో అలా పరుగు ఫ్యామిలీ ఎంటర్టైనర్గా చేయడం పరుగు జరుగుతున్నప్పుడే శ్రీకాంత్ కొత్త బంగారు లోకం ఐడియా చెప్తే మళ్ళీ అందరు కొత్తోళ్లతో పేర్ల కొత్త బంగారు లోకం చేయడము కొత్త బంగారు లోకం అలా రెండు సూపర్ హిట్స్ దాని తర్వాత ఇందాక జగపతి బాబు గారితో ఆకాశం అంతా చేయడము సో ఆకాశం తర్వాత కొత్త బంగారు లోకం ద్వారా చైతన్యని లాంచ్ చేయాలని నాగార్జున గారు కథ చెప్పాను నా ఐడియా దాంతో చేయాలని కానీ న్యాచురల్గా ఒక లెజెండరీ ఫ్యామిలీ నుంచి లాంచింగ్ కాబట్టి ఈ కథ కాదు మరి సాఫ్ట్ కథ అవుతుంది ఏదైనా కొంచెం హీరోయిగా కమర్షియల్గా ఉండాలి అనేది నాగార్జున గారు చెప్పింది నా బ్యాక్అప్ మైండ్లో ఉంది అది నేను ఎప్పుడో వాసువర్మతో ఇట్లా చైతన్యం లాంచ్ చేయటాన్ని అడిగాము కొత్త బంగారు లోకం బట్ వాళ్ళు ఏదైనా చూస్తున్నారు అని సో అలా కొత్త బంగారు లోకం సక్సెస్ కొత్త బంగారు లోకం తర్వాత ఆకాశం అంతా సక్సెస్ మళ్ళీ ఒక మున్న దగ్గర చిన్న స్పీడ్ బ్రేకర్ పడ్డ ఆగలేదు అప్పుడు వాసువర్మ జోషిది కథ చెప్పాడు భలే ఉందే అంటే కాలేజ్ బ్యాక్ డ్రాప్ ఈ గొడవలు చాలా రోజులైంది ఎవరు చేయలేదు బాగా చేసావు ఒక జెన్యున్గా చెప్పడానికి ట్రై చేశావు వాసు ఐ లైక్ ఇట్ అట్లా దాన్ని రామ్ చరణ్కి చెప్పి రామ్ చరణ్ చరిత రిలీజ్ అయిపోయి మగధీర అండర్ ప్రొడక్షన్లో ఉంది చరణ్కి చెప్తే చరణ్ యూత్గా లైక్ చేశారు చిరంజీవి గారు చెప్పుమన్నారు చిరంజీవి గారికి చెప్పారు చిరంజీవి గారిది కొంచెం మిక్స్డ్గా ఉంది నెక్స్ట్ డే మాట్లాడతాను రాజు అన్నాడు నెక్స్ట్ డే నన్ను పిలిచి చెప్పాడు నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి రాజు ఈ కథలో ఎలా ఏంటి నేనంటే ఎస్ చెప్పలేకపోతున్నాను నో చెప్పలేకపోతున్నాను ఎందుకంటే వెనకాల మగధీరా అది జరుగుతుంది అది చాలా బిగ్ అది బిగ్గా ఉంది అంటే రిలీజ్ కాలేదు కాబట్టి మీకు తెలియదు బట్ నాకు తెలుసు అది చాలా బిగ్గా ఉంది అని చరణ్ ఏం చేశాను అంటే ఒకసారి ఇంకొక ఒపీనియన్ నాగబాబు గారు కూడా చెప్పాం అంటే నాగబాబు గారు కూడా చెప్పాం అప్పుడే కొత్త బంగారులో ఒక ఇంకా రిలీజ్ కాలే పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నా జోష్ కథ అందరికి చెప్తున్నప్పుడు నాగబాబు గారిని కూడా నాగబాబు గారు కూడా అలాగే కొంచెం మిక్స్డ్గా చెప్పారు నేను ఏంటి అసలు ఇంత బాగుంది కథ వీళ్ళందరూ చరణ్ వినగానే అప్రిషియేట్ చేశాడు కదా చిరంజీవి గారు వీళ్ళందరూ ఇలా చూస్తున్నారేంటి అంటే నా జడ్జిమెంట్ తప్ప అని అనుకున్నామని కొత్త బంగాళ రూపం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు చిరంజీవి గారు నాకు కాల్ చేశారు రాజు బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ స్టోరీ బట్ అంటే నువ్వు కథ తప్పు ఉంది పక్కన పెట్టే అని అయితే నేను చెప్పందని ఇట్సా యువర్ కాల్ చరణ్కి ఇప్పుడు అది కరెక్ట్ కాదు అని నాకు ఏం ఆ ఆరు సినిమాలు తీసా ఇన్ని సక్సెస్ కొట్టామంటే నాకు జడ్జ్మెంట్ లేదా అరే కొత్త బంగారు లోకం రిలీజ్ అవుతుంది ఇది సూపర్ హిట్ కాబోతుంది ఈ యాంగ్ ఓవర్లో ఉన్నా కొత్త బంగారు లోకం రిలీజ్ అయ్యి నేను అనుకుంటే సూపర్ హిట్ అయిపోయింది ఇంకా నేను నమ్మాను ఎన్ని కథలు నేను చేసుకున్నాను సక్సెస్ అయింది కదా అని అప్పుడు నాగార్జున గారికి కథ చెప్పడం జరిగింది నాగార్జునగర్ ఇస్ ఈజ్ అ గుడ్ ఎగ్జైట్ అయ్యారు వారికి ఎక్కడో శివ రిఫ్లెక్ట్ పడి ఉంటుంది ఆ రోజు అన్న ఒక స్టూడెంట్ చాలా రోల్ అయింది కదా నేను ఎలా అయ్యేలా నాగార్జున గారు కూడా అలాగే వచ్చారు అలా చైతన్య బా లాంచ్ చేయటానికి నాగార్జున గారు అప్ప చెప్పారు అప్ప చెప్పడం కూడా చాలా ఆ రోజుల్లో అదే ఇప్పుడు అన్నపూర్ణ లాంటి పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఉన్నా ఎస్ఎస్సీగా వాళ్ళు అంటే కలిపి చేద్దామని కూడా అడగలే మామూలుగా ఆ రోజు వాళ్ళు కలిపి చేద్దామంటే నేను వేస్తే అనేవాన్యము ఎందుకంటే ఒక లాంచింగ్ సినిమా పెద్ద బ్యానర్ కూడా సపోర్ట్ ఉంటుంది అని నాగార్జునగర్ లేదు రాజు నీ నీ సక్సెస్ రేషియో గ్రాఫ్ ఉంది నువ్వు కొత్త బంగారు లోకంకే లాంచ్ చేద్దామన్నావు ఆ రోజు వద్దనుకున్నాను బట్ కొత్త బంగారు లోకం ఇచ్చే ప్రూడ్ సూపర్ హిట్ అయింది ఐ హ్యావ్ ఇన్ కాన్ఫిడెన్స్ ఆన్ యూ గో హెడ్ అని చైతన్య అప్పు చెప్పాడు అలా జోష్ సరే మళ్ళీ అక్కడ కర్నూలు చావుకి వంద కారణాలు అన్నట్టు కాంటెంట్లో కొంచెము డిఫరెన్స్ రావడము కరెక్ట్ మేము రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి అన్నీ రెడీ పెట్టుకున్నప్పుడే వైఎస్ఆర్ గారు పోవడం అవును సో నాకు మా ఫ్యామిలీకి చాలా ఆప్తులు రాజశేఖర్ రెడ్డి గారు అసలు ఆ రోజంతా మేము ఇటు రిలీజు అనుకున్నాము కొంచెం కూడా అల్లకల్లో అల్లకల్లో ఇమీడియట్లీ మేము రిలీజ్ పోస్ట్పోన్ చేసాము ఒక టూ త్రీ డేస్ సో అంత డిస్టర్బెన్స్లోనే రిలీజ్ అయింది సినిమా అలాగే రిజల్ట్ కూడా హార్డ్గా తీసుకోవాల్సి వచ్చింది అనే సో మనీ ఈజ్ మిక్స్డ్ ఎమోషన్స్లో జోష్ వెళ్ళింది అదే ఇంకా పోస్ట్పోన్ చేద్దామని టీమ్ కానీ వాసువర్మ గారు కానీ అడిగినప్పుడు మీరు ఒక ఫోర్ డేస్ మాత్రమే పోస్ట్ చేయగలిగారు అంట అంటే టూ డేస్ అదే అంటే ఇక ఇప్పుడు అది ఎలా ఉంటుంది ఏంటి మనకు తెలియదు ఆ మూమెంట్లో అనుకుంటాము వెళ్ళిపోతాం పోస్ట్పోజన్ చేసిన తర్వాత ఇంకేమన్నా బెటర్ అవుతుందంటే వీ డోంట్ నో ఇప్పుడు అనౌన్స్ చేసేసాము థియేటర్లు రాకు ఆ రెండు రోజులు థియేటర్లు అన్నీ క్లోజ్ ఉన్నాయి సో అది అంతా అయిపోయిన తర్వాత రిలీజ్ చేశాము బట్ అలాగే మిక్స్డ్గానే ఉంది దాంట్లో సినిమా నాకు చూసుకున్నప్పుడు ఒకటి నేను నాగార్జున గారికి చెప్పాను సార్ ఎక్కడో అంటే నేను కొంచెం పెద్ద రేట్లకు అమ్మాను నా సక్సెస్ గ్రాఫ్లో దీంట్లో నేను ఐ ఐ మీన్ ప్రాఫిట్ నాకెందుకో చైతన్యకు కూడా ఈ పెద్ద రేట్లు కరెక్ట్ కాదు వాళ్ళు అవసరమని కూడా నేను రెడ్యూ చేయడానికి కూడా రెడీగా ఉన్నాను నా డిస్ట్రిబ్యూటర్లకు నా సినిమా తీసుకొని ఎవరు నష్టపోవద్దు అది చైతన్య ఫస్ట్ సినిమా ఎవరు అని అడిగాను బట్ నాగార్జున గారు ఎప్పుడు ఒక మాట అన్నారు అంటే నువ్వు బిజినెస్ బిజినెస్గా చూడు ఎమోషనల్గా ఉంటున్నావు నువ్వు ఎమోషనల్గా వెళ్ళకు కొన్ని బిజినెస్ యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నువ్వు బిజినెస్గా ఉండు ఇప్పుడు ఇప్పుడు ఎందుకు డిసైడ్ అవుతావు సినిమా ఆడుద్దా ఆడదా సినిమా అని ఎందుకు ఫిక్స్ అవుతున్నావు అలా ఫిక్స్ అవ్వకు గో ఫార్వర్డ్ అని నన్ను ఫార్వర్డ్ వెళ్ళేలాగా పుజ్ చేశారు బట్ నా డిస్ట్రిబ్యూటర్లు అందరికీ చెప్పేశాను ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు ఫైనాన్షియల్గా ఏదన్నా ఉన్నా ఐఎమ్ దేర్ ఓకే అని అందరికీ కాన్ఫిడెన్స్గా చెప్పి రిలీజ్ చేశాను మీరు అప్పటి నుంచే భరోసా ఇవ్వడం స్టార్ట్ చేశారు నాకు డే ఫస్ట్ సినిమా నుంచే నాట్ సెకండ్ సినిమా దిల్ నుంచే నాకు కాన్ఫిడెన్స్ నేను ఎప్పుడూ నా డిస్ట్రిబ్యూటర్లు నష్టపోవాలి నేను ప్రాఫిట్లో ఉండాలంటే నాకు నచ్చదు సక్సెస్ అవుతే నేను హ్యాపీగా ఉండాలి నాతో పాటు నా డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉండాలి నేను మట్టికి హ్యాపీగా ఉండి నా డిస్ట్రిబ్యూటర్లు నష్టపోవాలని నేను ఎప్పుడు కోరుకోను అది కరెక్ట్ కాదు కూడా వ్యాపారానికి పరుగు విషయానికి వచ్చేసరికి ప్రకాష్ రాజ్ గారితో ఒక పార్ట్ ముందే ఇది షూట్ చేయడం జరిగింది యా సో మనీ అంటే అదే ఇప్పుడు ప్రతి మూమెంట్లో కొన్ని మూమెంట్స్ ఉంటాయి పరుగులో కూడా అలాంటి మూమెంటే ప్రకాష్ రాజు గారి కథ వినేసి న్యాచురల్గా చేస్తానని షేవ్ చేసుకున్నాడు షేవ్ చేసుకుని షూట్ చేసాము ఒకరోజు షూట్ అయిపోయిన తర్వాత అడిగాడు సింగిల్ షెడ్యూల్లో చేసేస్తున్నాం కదా నా క్యారెక్టర్ అని భాస్కర్ని డిఓపి విజయ్ చక్రవర్తిని పిలుచుకొని ఏంటి సింగిల్ షెడ్యూల్ అంటున్నారు ప్రకాష్ రాజు మరి షూట్ మొదలు పెట్టేశాం ఏంటంటే వాళ్ళు చేతులు ఎత్తేసారు సరే ఎలా జరుగుద్ది సింగిల్ షెడ్యూల్ అవ్వదు ఇది మరి ఎలా అని మళ్ళీ ప్రకాశ్ రాజు గారి దగ్గరికి వెళ్ళి చెప్పాను అన్న లేదు తొందరపడి ఒకరోజు షూట్ చేసేసాం ఏంటంటే అప్పుడు ఇమీడియట్లీ మళ్ళీ విగ్గు తెప్పించుకొని నైట్ నైట్ విగ్గు పెట్టుకొని ఇక ఈ లుక్ ఓకేనా అని మళ్ళీ షూట్ చేసాం ఆ సీన్ రెండో రోజు కూడా అదే సీన్ షూట్ చేయాల్సి వచ్చింది విగ్గు పెట్టేలాం అట్లా కొన్ని మూమెంట్స్ జరుగుతాయి పరుగులో కూడా అలాంటి చాలా డిస్టర్బెన్స్లు మూమెంట్స్ అప్పుడే సినిమా రిలీజ్ అప్పుడు లాట్ ఆఫ్ ప్రెషర్లో రిలీజ్ చేశాను బట్ అల్టిమేట్ నమ్మాము ఈ సినిమా సక్సెస్ వస్తుంది అని చాలామంది మొదటి రోజు డివైడ్ టాక్ రెండో రోజు మూడో రోజు నాలుగో రోజు చూస్తే సినిమా ఎక్కడో వెళ్ళిపోయి ఉంది సో రకరకాలు సో బృందావనం విషయానికి వస్తే తారక్తో మీ ఫస్ట్ ఫిలిం ఈ కాంబినేషన్ ఎలా కుదిరింది ఐడియా మీదేనా తారా ఇక జోషు జరుగుతున్నప్పుడే వంశం ఉన్న తర్వాత కొంచెం లో అయిపోయాడు లో అయితే ఒకరోజు పిలుచుకున్న ఆఫీస్కి లో అంటే నువ్వు లో అవ్వకు యాజ్ అ డైరెక్టర్గా నువ్వు ఫెయిల్ అవ్వలే యాజ్ అ డైరెక్టర్గా నువ్వు పేరు తెచ్చుకున్నావు బాగా తీసావన్నారు పాటలు బాగా తీసావన్నారు నువ్వు లో అవ్వాల్సిన అవసరం లేదు మనం తప్పు చేసింది కథ దగ్గర మనం కథ దగ్గర యు హ్యావ్ దట్ కేపబిలిటీ ఇప్పుడు నేను నమ్ముతున్నాను ప్రాపర్గా మళ్ళీ కథ కథ వేసిన తర్వాత మాట్లాడదాం ఓకే అని అప్పుడు మళ్ళీ కొరటాల శివ ఎవరైతే మున్నాకు వర్క్ చేశారో రైటర్స్ కురటాల శివ కంటిన్యూ అయ్యాడు వంశీతో పిలిచి చెప్పాను అప్పుడు వాళ్ళు వచ్చిన కథ చెప్పారు బృందావనం బృందావనం చాలా బాగుంది ఎన్టీఆర్కి నేను మాట్లాడతాను ఎన్టీఆర్కి చెప్దాము ఎందుకంటే ఎన్టీఆర్ ఎప్పుడు ఒక సీరియస్ దీంట్లో చేస్తున్నాడు ఒక ఫ్యామిలీ సినిమా చేస్తే చాలా బాగుంటుంది అనేది నా కాన్ఫిడెన్స్ ఓకే వెళ్ళి ఎన్టీఆర్ని కలిసి నేను చెప్పా ఇట్లా మనం ఒక సినిమా అనుకుంటున్నాము ఇట్లా వంశీ వంశీకి ఎన్టీఆర్కి చిన్న రాపో ఉంది అప్పటికే అక్కడ కలవడము మా మున్న ఫంక్షన్కి వచ్చాడు ఒక పరిచయం ఆల్రెడీ బిల్డ్ అయి ఉంది అట్లా వెళ్ళి చెప్పి వినగానే భలే ఉందని అన్నాడు సో ఇది అంటే ఒక ఎగ్జైట్మెంట్ ఆ రోజు ఎన్టీఆర్ వినగానే తర్వాత కొడాలి నాని గారు వీళ్ళందరూ టీం అందరు వినేసి కూడా సూపర్ 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 అన్నారు అలా బృందావనంని ప్రాపర్గా సెట్ చేసి చేశాం మీరు అన్నట్టు తారక్ గారికి ఫ్రెష్ ఆ యా అందుకే వంశువుడు ఏం చేశాడు లుక్ కొత్త ఇద్దామని తారక్ మీసాలు తీసేస్తే చాలామంది కామెంట్ చేశారు ఆ మీసాలు లేకుండా బాగాలేడని మొదట అనిపిస్తుంది తర్వాత ఎలా ఉన్నాడు తర్వాత చెవుకి పోగు పెట్టడం అంటే ఒక కొత్త ఎన్టీఆర్ని చూపించాలని బృందావనం ట్రై చేశాం అందుకే క్లైమాక్స్లో సాంగ్ కూడా కథ సాంగ్ ఉంటుంది డ్యాన్స్ సాంగ్ ఉండదు సో మొత్తం సినిమా ఏం కోరుకుంటుందో అలాగే వెళ్దామని తారక్ కూడా చాలా ఆలోచించి కొన్ని కొన్ని విషయాల్లో ఫైట్ చేసిన తర్వాత సినిమాకి ఏం కావాలో చూసుకొని చేసాం అది బ్లాక్ బస్టర్ ఆ సినిమా తర్వాత వాళ్ళ మదర్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి నేను వారం రోజుల ముందే అందరికీ సినిమా చూపించాం సినిమా అప్పుడు అక్టోబర్ ఫోర్టీన్త్ అనుకుంటా దసరాకి రిలీజు దాని ముందు కలేజా దాని ముందు రోబో రిలీజ్ అయింది ఓకే సో కలేజా రిలీజ్ అయిన రోజు నెక్స్ట్ డేను వాళ్ళందరి ఫ్యామిలీకి షో వేసాం ఫ్యామిలీ మెంబర్స్ అందరిని వచ్చి చూడమని అస్సలు చూసి ఒక్కొక్కరు మామూలుగా కాదు అంటే అప్పుడే తారకు ఇప్పుడు ఉంటున్న ఇల్లు గృహప్రవేశం ఓకే గృహప్రవేశం అంటే చెప్పే సినిమా చూసిన తర్వాత నువ్వు కొత్త ఇంట్లోకి వెళ్తున్నావు కొత్త ఎన్టీఆర్ని చూస్తున్నారు ఈ సినిమాతో సూపర్ హిట్ కొడుతున్నామని వన్ వీక్ ముందే సినిమా చూసుకున్నప్పుడే అందరం ఫిక్స్ అయ్యాం అలాగే రిజల్ట్ కూడా సూపర్ హిట్ అయిపోయింది మిస్టర్ పర్ఫెక్ట్ విషయానికి వస్తే ముందు హీరోయిన్గా రకుల్ ప్రీత్ సింగ్ని తీసుకున్నారు ఒక పోర్షన్ కూడా తీసారు బట్ ఫైనల్గా కాజల్ వచ్చింది ఆ ప్లేస్లో యా అదే బృందావనం తర్వాత నాది ఎలా ఉంటుంది అంటే అది నా ఎక్స్పీరియన్స్ ఇప్పుడు నాకు అప్పటి వరకు ఈజ్ నెగటివ్ ఎక్స్పీరియన్స్ జోష్ ఒకటే ఓకే మొన్న కొంచెం డ్రాప్ అయినా మున్న నాకు నెగిటివ్గా తీసుకోలే నేను జోష్ అనేది నాకు చిన్న కొట్టింది సో ఈ సినిమాలు జరుగుతున్నప్పుడు బృందావనం జరుగుతున్నప్పుడే మిస్టర్ పర్ఫెక్ట్ టేక్ ఆఫ్ చేసేసాం అప్పుడు ప్యారలల్గా ఎప్పుడు రెండు సినిమాలు స్టార్ట్ అయిపోయాయి ఓకే సో మిస్టర్ పర్ఫెక్ట్ కథ అనుకున్నప్పుడు ప్రభాస్కి తను మలేషియాలో షూటింగ్ జరుగుతుంటే ఈ పాయింట్ దగ్గర నుంచి నేను ఫుల్ స్క్రిప్ట్లో దశరథను విళ్ళం కూర్చోబెట్టుకొని పాయింట్ దగ్గర నుంచి నేను ఫుల్గా ఇన్వాల్వ్ అయ్యాను మిస్టర్ పర్ఫెక్ట్లో చేసుకొని ప్రభాస్కి వెళ్ళి కథ చెప్పడం బిల్లా షూటింగ్ జరుగుతుంది మలేషియాలో ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది తనకు సెకండ్ హాఫ్ ఎక్కలేదు తనకేదో డౌట్ ఉండే సరే నువ్వు షూటింగ్ ఫినిష్ చేసుకొని వచ్చేవరకు మేము రెడీ చేసి పెడతామని హైదరాబాద్ వచ్చి మేము కథ రెడీ చేసాం తను రాగానే ఆఫీస్కు వచ్చి వినేస్తాను అన్నాడు బట్ ఆఫీస్కి వచ్చేటప్పుడు కేమ్ ఇస్ ఎ నెగిటివ్ ఒక సినిమా నేను చెయ్యను ఇది రాజన్నకి చెప్పాలి అని వచ్చాడు నో చెప్దామని వచ్చాడు నో చెప్దామని వచ్చాడు వినేసి సరే భలే ఉంది బయటకు వచ్చి నన్ను ఎత్తి ఎత్తేసాడు ఏం మ్యాజికులు చేస్తావు నువ్వు నేను అసలు నో చెప్దామని వస్తున్న సినిమా నేను చేస్తున్నా అని చెప్పాల్సి వస్తుంది బాగుంది మనం చేస్తున్నాం సరే అప్పుడు స్టార్ కాస్ట్ అవన్నీ చూసుకున్నప్పుడు రకుల్ని పెట్టాం రకుల్ని పెట్టిన తర్వాత ఐదు రోజులు షూటింగ్ చేశాక రష్య చూస్తే సాటిస్ఫైగా లేదు అంటే సినిమా అంతా అమ్మాయి మీద ఉంది అమ్మాయి ఎమోషన్ సెకండ్ హాఫ్ అంతా పండియాలి స్ట్రాంగ్ చాలా సన్నగా ఉంది రకులు అంటే ఎందుకో ఎవరిని సాటిస్ఫై కాల ఐదు రోజులు షూటింగ్ అయ్యాక చూసుకొని ఆపేసాం ఆపి ప్రభాస్కి చెప్పా లేదు ఎవరన్నా మంచి స్ట్రాంగ్ హీరోయిన్ కావాలి ప్రభాస్ దీనికి అంటే ఎవరున్నారు ఏంటంటే కాజల్ ఆల్రెడీ డార్లింగ్ చేస్తున్నాను అన్నాడు డార్లింగ్ చేస్తే తప్పేంటి డార్లింగ్ సినిమా కథ వేరు ఆ క్యారెక్టర్ వేరు ఈ క్యారెక్టర్ వేరు అని ఎగ్జాంపుల్ చెప్పడం మొదలుపెట్టే సౌందర్య గారు వెంకటేష్ గారితో చేశారు పవిత్ర బంధం చేశారు పెళ్లి చేసుకుందని చేశారు ఇట్లా ఎగ్జాంపుల్ అట్ల ఏం లేదు పాత సినిమాలు తీసుకుంటే ఒకరే హీరోయిన్ చాలా సినిమాలు చేశారు అసలు అది ప్రాబ్లం కాదు అంటే సరే ఇంకా మీ ఇష్టం అన్నాడు అప్పుడు నేను కాజల్కు బృందావనం ఆల్రెడీ చేస్తుంది కాబట్టి కాజల్ని పిలిచి ఇలా చేయాలంటే నాట్ సార్ ఐ విల్ డూ ఇట్ అని కథ చెప్పేస్తే పిచ్చ పిచ్చగా నచ్చేసింది సో అలా రకుల్ అలా రకుల్ని ఫస్ట్ టైం నాకు చాలా బాధ అప్పుడు అనిపించింది కానీ సినిమా కంటే నాకు గొప్పది ఏది కాదు సినిమా వర్కౌట్ అవ్వాలి వ్యక్తుల కంటే అని చూస్తాను సో అలా రకుల్ని ఫైవ్ డేస్ తీసిన షూట్ పక్కన పెట్టి కాజల్ని తీసుకోవడం అలాగే సెకండ్ హీరోయిన్గా అమ్మాయిని తీసుకోవడం తాప్సీని అలా ఆ సినిమా అటు బృందావనం సూపర్ హిట్ ఇటు మిస్టర్ పర్ఫెక్ట్ సూపర్ హిట్ కంటిన్యూషన్ ఇవి మళ్ళీ సక్సెస్లో ఉన్నప్పుడే వేణుని డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేశాను ఓ మై ఫ్రెండ్ వేణుతో ఏంటి ఏదైనా కొత్తగా చేస్తాను సార్ బాగా చేయాలి నేను అంటే ఇన్ని రోజుల నుంచి వర్క్ చేస్తున్నానని ఒక జెన్యున్ కథ అటెంప్ట్ చేశాడు ఓ మై ఫ్రెండ్ సో మళ్ళీ సిద్ధార్థ్ బొమ్మరిల్ తర్వాత సో శృతి హాసన్ వాళ్ళని తీసుకొచ్చి ఓ మై ఫ్రెండ్ చేశాం ఓ మై ఫ్రెండ్లో అదే నాకు అంటే కథగా ఎగ్జైట్ అయ్యాను ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ రూమ్లో చూసి నేను డిసప్పాయింట్ అయ్యాను ఓకే డిసప్పాయింట్ అయ్యి ఏంటి ఏదో అనుకున్నాం ఏదో మ్యాజిక్ లేదు సినిమాలో సంథింగ్ ఈజ్ మిస్సింగ్ వేణు కేరళలో షూటింగ్లో ఉన్నాడు వేణుకు ఫోన్ చేశాను వేణు నాకు ఫీలింగ్ ఇది ఏంటి సరే కేరళకు వస్తున్న అక్కడ మాట్లాడదామని నేను అటు కేరళకి వెళ్ళిపోయి ఇక్కడ శిరీష్ గారిని లక్ష్మణ్ గారిని సినిమా చూడమని వాళ్ళకి నచ్చింది అదేంటి వీళ్ళేమో బాగుందని చెప్తున్నారు నాకేమో టోటల్ డిస్కనెక్ట్ అంటే ఇద్దరు రెండు సపరేట్గా అయిపోయాం వెళ్ళిపోయి బట్ నా ఫీలింగ్స్ అన్ని ఎక్స్ప్రెస్ చేసేసాను వేణుకి నాకు ఇది ఇది అనిపించింది సో సెకండ్ హాఫ్ మళ్ళీ ఆల్ ఇన్ ఎంటర్టైన్మెంట్ చేసి ఏదో వర్కౌట్ చేసి ప్రాపర్గా చేశాం బట్ ఎక్కడో నాకు సిక్స్త్ సెన్స్ కొడుతుంది సినిమా మీద ఆడియన్ ఏదో మిస్సింగ్ ఏంటి మరి నేను తప్ప వాళ్ళు రైటా వాసు వర్మ సినిమా చూసారు వాసువర్మ హరి వీళ్ళందరికీ నచ్చింది అందరు పాజిటివ్గా చెప్పారు బాగుంది కదా బాగుంది కదా అని ఏంటి నేను తప్ప రైటా తప్ప రైటా అనేదాన్ని సంధ్యా థర్టీ లో సినిమా రిలీజ్ అవుతే రెస్పాన్స్ విపరీతంగా ఉంది ఆ సాంగ్స్కి కానీ వాళ్ళకి వా ఉంది అంటే బాబు నాకు నాకేమో జడ్జ్మెంట్ నేను లూజ్ అయిపోయాం సంధ్య మార్నింగ్ షో అయిపోయిన తర్వాత సంధ్య థర్టీ ఫైవ్లో పాజిటివ్ వచ్చింది తర్వాత 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 అందరికీ నచ్చట్లేదు సినిమా ఫస్ట్ డే సెకండ్ డేకు రియలైజేషన్ వచ్చేసాము అందరికీ సినిమా నచ్చట్లేదు రెవెన్యూ పడిపోతుంది ఫ్రైడే రోజు ఉన్న రెవెన్యూ సాటర్డే పడిపోయిందంటే మా లెక్కన డ్రాప్ అవుతుంది సినిమా ఓకే ఫస్ట్ డేకు సెకండ్ డేకు సినిమా బాగాలేకుంటే రెవెన్యూ పడిపోద్ది నాకు అర్థమవుతుంది సాటర్డే డ్రాప్ సండే ఓకే మండే డ్రాప్ నాలుగో రోజు నేను ఫిక్స్ అయిపోయాం రైట్ వేను ఇంకా ఇది జరిగింది నచ్చే వాళ్ళకి నచ్చుతుంది తక్కువ పర్సంటేజ్ ఇప్పుడు అమ్మాయిల్ని కూడా ఫ్రెండ్స్గానే చూడాలి ఒక అబ్బాయి అమ్మాయి మధ్యలో అనే మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి నచ్చుతుంది ఒక అబ్బాయి అమ్మాయి తిరుగుతూ అమ్మాయిని కూడా ఫ్రెండ్ లాగా చూడాలంటే వైఫ్స్ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ అదర్స్ ఫ్యామిలీస్ కానీ యాక్సెప్ట్ చేయాలి వాళ్ళకి నచ్చకపోవచ్చు సో పర్సంటేజ్గా మెజారిటీ పర్సెంటేజ్ నచ్చలే తక్కువ పర్సంటేజ్ నచ్చింది దానివల్ల అలా ఓ మై ఫ్రెండ్కి ఐ నాట్ హ్యాపీ రిజల్ట్ రాలే బట్ వేణుకు నేను కాన్ఫిడెన్స్ ఇచ్చా నేను అప్పుడు అదే నువ్వు డౌన్ అవ్వద్దు కమ్ విత్ అదర్ స్టోరీ ఇది ఇంతమంది దర్శకులు ఇప్పుడు ఫెయిల్యూర్ నుంచి వంశ బృందావనం తీశాడు నువ్వు డల్ అవ్వద్దు అలాగే జోష్ తర్వాత కూడా నేను వాసుకు చెప్పాను ఇంకో సినిమా అటెంప్ట్ చేయి ఐఎమ్ రెడీ ఇంకొక ఛాన్స్ ఇస్తాను మీరు అటెంప్ట్ చేయండి రిజల్ట్కి తెచ్చుకోండి వాసువర్మది అది నెక్స్ట్ రిజల్ట్ రాలేదు బట్ దాంట్లో కూడా నాకు కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి మళ్ళీ నెక్స్ట్ దాంట్లో మాట్లాడదాం దీంట్లో వేణు మట్టుకు రెడీ అయ్యాడు రెడీ అయ్యి నెక్స్ట్ దాంట్లో దానికి ఆన్సర్లు వస్తాయి ఎలా సక్సెస్ అయ్యాడు ఏంటి సో ఓ మై ఫ్రెండ్ వరకు దిస్ ఈజ్ మై రిజల్ట్ స్టార్టింగ్ ఫిలిమ్స్లో దీనికి బాగా టెన్షన్ పడిన సినిమా ఇది ముందు రోజు అంటే ఇన్షియల్ స్టేజ్ కదా సో యాజ్ అ ప్రొడ్యూసర్గా ఎక్కువ టెన్షన్ పడింది పరువుకి పరుగుకి ఏమైందంటే లాట్ ఆఫ్ వర్క్ లాట్ ఆఫ్ టెన్షన్లో వెళ్తే ఒకరోజు ముందు షో వేసాం అంటే ఆ కంటిన్యూ సక్సెస్లో ఉన్నాము ప్రసాద్లో నాలుగు స్క్రీన్లు షో వేసాం షో సినిమా చూసిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళి పాజిటివ్ వైబ్స్ లేవు అందరు డల్గా అలా వెళ్తున్నారు డల్గా వెళ్తున్నారు ఏంటి అంటే మిస్ ఫైరా శిరీష్ గారు లక్ష్మణ్ గారికి టెన్షన్ స్టార్ట్ అయిపోయింది ఎవరు రెస్పాన్స్ లేదంటే దిస్ ఏ మిస్ ఫైర్ నెక్స్ట్ డే రిలీజు మార్నింగ్ మేము మెయిన్ థియేటర్కి వెళ్ళేటప్పుడు మినర్వాకి వాక్ వెళ్ళి భోజన బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళడం అలవాటు సికింద్రాబాద్ ఆఫీస్కి వెళ్ళి పూజ చేసి అక్కడి నుంచి మినర్వాకి వెళ్ళి వెళ్ళేవాళ్ళం మినర్వాకి వెళ్ళి టిఫిన్ చేస్తున్నారు వాళ్ళు ఇద్దరు డల్గా ఉన్నారు నేను కొంచెం బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను టిఫిన్ చేస్తూ వాళ్ళు ఇంకా ఫస్ట్ మిస్ఫర్ కొట్టేస్తాం మున్నా అనుకున్నట్టు రాలేదు పరుగు కూడా అలాగే రాబోతుంది ఏంటో ఒకసారి చెక్ చేసుకోవాలి అన్నారు టిఫిన్ తింటూ పరుగు సినిమా సూపర్ హిట్ అరే రాత్రి ఎంతమంది చూసారు చెప్తున్నట్టే నా సిక్స్త్ సెన్ చెప్తుంది ఆ సినిమా సూపర్ హిట్ అరే ఎట్లా చెప్తాను నాకు ఎందుకు నేను ఏదో నమ్ముతున్నా ఏదో ఎమోషన్ కనెక్ట్ అవుద్ది ఆ సినిమాలో ఐఎమ్ బిలీవింగ్ దట్ అని వెళ్ళాము వెళ్ళాము అంటే వాళ్ళకు వాళ్ళకు కూడా నేను ఇదే కాన్ఫిడెన్స్ ఇచ్చా వెళ్ళాము మార్నింగ్ అయిపోయింది అక్కడ మార్నింగ్ అయిపోయిన తర్వాత మాకు అందరము ఇక్కడ ట్యాంక్ బండ్ పక్కన అది ఒక హోటల్ ఉంది కదా వైస్రాయ్ వైస్రాయ్ అప్పుడు వైస్రాయ్ ఓకే వైస్రాయ్కి వెళ్ళి లంచ్ చేస్తాం సినిమా చూసి అందరం సెంటిమెంట్ అని కదండి ఒక గ్యాదరింగ్ ఓకే అక్కడికి వెళ్ళి అందరం లంచ్ చేసి మళ్ళీ డిస్పోజ్ అయ్యేవాళ్ళం అక్కడికి వెళ్ళి లంచ్ చేస్తుంటే ఇప్పుడు ఫోన్స్ స్టార్ట్ అయ్యాయి బాగుంది 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 అంటే రాత్రి చూసినోళ్ళు కూడా నా ఫ్రెండ్ ఉన్నాడు రాత్రి చూసి వాడు నాతో ఏం మాట్లాడాల ఇట్లా అనుకుంటూ వెళ్ళాడు నెక్స్ట్ డే ఫోన్ చేసి అదేంద్ర ఆ సినిమా బాగుంది అంటున్నారు అని అంటే ఎస్ సినిమా బాగుంది కమన్ ఈ సినిమాని ఇంకా ఏం చేయాలి ఇక్కడి నుంచి నిలబెట్టుకోండి ఓపెనింగ్ తీసుకుంది ఆర్యా తర్వాత బన్నీకి పరుగు పరుగు వచ్చి ఫిఫ్త్ నాకు సిక్స్త్ ఎప్పుడు నేను ఒక పైన ఉండేవాడిని బన్నీకి ఇద్దరిది ఒకటే అలా స్టార్ట్ అయింది అలా సూపర్ హిట్ అలా వెళ్ళి వైజాగ్ ఆ రోజుల్లోనే త్రీ క్రోడ్స్ రెవెన్యూ చేసి క్రియేట్ రికార్డ్స్ క్రియేట్ చేసింది సో ఫైనల్గా మీరు చెప్పిందే జరిగింది శిరీష్ గారు లక్ష్మణ్ గారు నమ్మారు అప్పుడు న్యాచురల్ కాదు అంటే ఇప్పుడు అదే బిలీవబిలిటీ ఇప్పటికీ శిరీష్ గారి లక్ష్మణ్ గారు కానీ ఫస్ట్ నా జడ్జిమెంట్ అడుగుతారు ఓకే వాళ్ళకైనా డౌట్ ఉన్నా నువ్వేం ఫీల్ అవుతున్నావు అని నేను చెప్పింది నమ్ముతారు మీరు అన్నారు ఒక దగ్గర బ్రేక్ఫాస్ట్ ఒక దగ్గర లంచ్ అని కొన్ని అంటే అలవాట్లు అది సెంటిమెంట్ అనుకోవచ్చు ఏదో అది ఉంది కానీ దిల్ రాజు గారికి ఒక ఐస్ క్రీమ్ సెంటిమెంట్ కూడా ఉందంట ప్రొడక్షన్ యా అది ఆర్యాపుడు స్టార్ట్ అయింది ఆర్యాపుడు పోస్ట్ ప్రొడక్షన్ జరిగేటప్పుడు ఐస్ క్రీమ్ తినడం పెట్టాం అది అలా కంటిన్యూ చేసే చాలా ఇయర్స్ అంటే రెండు విధాలు ఇప్పుడు నైట్ వర్క్ చేసేటప్పుడు ఇట్లా ఐస్ క్రీమ్ ఇవి తింటే ఎనర్జీ వస్తుంది ఓకే నాకు నేను తొందరగా పడుకుంటాను సో ఇప్పుడు నైట్ కూర్చోవాలంటే నాకు ఏదో ఎనర్జీ కావాలి సో మెల్లిగా దాన్ని ఐస్ క్రీమ్ రూపంలో హ్యాబిట్ చేసుకున్నాం నైట్స్ వర్క్ చేయాలంటే ఐస్ క్రీము లేకుంటే అంతకుముందు నేను టీ తాగి పాన్ వేసుకునేవాడిని ఓకే సో అట్లా నైట్ మేలు కొనాలంటే ఏదో ఒకటి కావాలి బట్ మస్ట్ అండ్ స్వీట్గా ప్రతి సినిమా ప్రతి ఐస్ క్రీమ్ తెప్పిస్తాను తప్పాలి సార్ ఐస్ క్రీమ్ అలవాటు చేసేసుకున్నాం అంటే సెంటిమెంట్ అది ఇప్పుడు లేదుగా అప్పుడే ఇప్పుడు అప్పుడు ఏదంటే చెప్తున్నాను కదా అలాంటివి జరిగేటి బొమ్మరి ఇల్లుకి వచ్చేసరికి ఒక సీన్ ఉంది సిద్ధు బయటికి వెళ్ళాలి మిడ్ నైట్ జనెలియక అదే జనెలియని కలవడానికి సో వీళ్ళు ఒక డిస్కషన్లో జరుగుతుంటే అది ఎలా సిద్ధు బయటికి ఎలా వెళ్ళాలంటే మీరు ఒక చిన్న ఇన్పుట్ చెప్పారంట సో ఆ ఇన్పుట్స్ బాగా బొమ్మరిల్లికి చాలా బాగా జరిగేటి అంటే ఇప్పుడు నెక్స్ట్ డే సీన్ షూట్ ఉందనుకో ఈరోజు షూట్ అయిపోయిన తర్వాత నేను ఆఫీస్లో కూర్చునేవాడిని వాళ్ళు మాట్లాడుతూ ఉండేవాళ్ళు నైన్ ఓ క్లాక్ నైన్ థర్టీకో నేను అక్కడ పడుకునేవాడిని సోఫాలో పడుకొని సీన్ అయిపోయిన తర్వాత నాకు చెప్పండి అప్పుడు లేచి సీన్ ఇన్న తర్వాత ఇంటికి వెళ్ళిపోయేవాడిని లేట్ నైట్ అయినా సో అలా డిస్కస్ చేస్తున్నప్పుడు ఈ సీన్కి నెక్స్ట్ డే షూటు తలబద్దలు కొట్టుకుంటున్నారు చిన్న సీన్ అది చిన్న సీన్ ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం అని ఇప్పుడు వాడు ఆ క్యారెక్టర్ ఏంటి ఎవరి కోసం వెళ్తున్నాడు హాసిని కోసం సో హాసినికి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు సో ఇలా ఉండేవాడు ఓపెన్ అవుతున్నాడు కదా ఇక్కడ హాసిని ఉంటే ఏం చేస్తుంది అని అన్నారు భాస్కర్ ఏం చేస్తుంది సార్ గోడ దూకిపోతే అప్పుడు అదే చేయండి ఎందుకంటే హాసిని కలవటానికే వెళ్తున్నాడు వస్తావా అని ఫోన్ చేసింది వస్తున్నా అన్నాడు వీడికి అలవాట్లేదు అది ఫస్ట్ టైం ఒక అలవాటు దాటి వెళ్తాడు కదా అని చెప్తే ఇమీడియట్లీ అలా నోట్ చేసుకుని అది చేశారు సో అలాంటి చాలా జర్నీలో ఇప్పుడు బొమ్మరిల్లుకు చాలా జర్నీ మీరు క్లైమాక్స్ క్లైమాక్స్కి కూడా భాస్కర్ గారు కట్ మీరు కట్ చెప్పారంట యా క్లైమాక్స్ అయితే అది వండర్ ఆ రోజు ఒకరోజు షూట్ క్యాన్సిల్ చేసాం ప్రకాష్ రాజు గారు అడిగారు లేదు సీన్ బాగా మేము ప్రిపేర్ అవ్వాలి తమిళ్లో చాలా బాగా చెప్పాడు భాస్కర్ తెలుగు ట్రాన్స్లేట్ అంత ఎమోషన్ రావట్లేదు అంటే నో ప్రాబ్లం అన్నా ఒక ఒకరోజు షూట్ షూట్ ఆపాము బ్రేక్ ఇద్దాం బ్రేక్ ఇచ్చుకొని అందరం ప్రకాష్ గారు ఫ్లాట్లో కూర్చొని మళ్ళీ భాస్కర్ చెప్పిన తమిళ్ ట్రాన్స్లేషన్ని ప్రాపర్గా తెలుగులోకి మార్చుకొని డిస్కషన్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ డే షూటు షూట్కి అందరు రెడీ అయిపోయి నైన్ ఎయిట్ థర్టీకి నేను వెళ్ళాను నానక్రామ్ కూడా భాస్కర్ బయట కూర్చొని ఫేర్ చేస్తున్నాడు భాస్కర్ పక్కన కూర్చుంటే ఎప్పుడో టెన్ ఓ క్లాక్ సీన్ పేపర్ ఇచ్చాడు సరే ఇది ఫైనల్ అని నేను చదువుకొని అన్ని కరెక్ట్గా ఉందా రెండు మూడు సార్లు చదువుకుని అందరం అనుకునే వరకు టెన్ థర్టీ లెవెన్ అయింది ఓకే లెవెన్కి కెమెరామెన్కి వాళ్ళందరికీ భాస్కర్ సీన్ పేపర్ పంపించి అందరికీ ఫైనల్ సీన్ పేపర్ పంపించాం ట్వెల్వ్ అయింది ట్వెల్వ్ ఓ క్లాక్ సిద్ధు వచ్చి ఇప్పుడు పెడతడం కరెక్ట్ కాదు బ్రేక్ ఇచ్చేయండి అన్నాడు బ్రేక్ ఇచ్చేసాం షూటే మొదలు పెట్టలే సో బ్రేక్ అందరు లంచ్ చేసేయండి ఎప్పుడు ఎంత ఫాస్ట్గా రెడీ అవుతే రెడీ అవ్వన్నాను టూ ఓ క్లాక్ అందరు సెట్లోకి వచ్చేసారు లైటింగ్ అంతా అయిపోయింది సిద్ధు ఓన్ చేసుకుంటూ అటు ఇంటూ అటు ఇటు తిరుగుతున్నాడు సో తిరిగి నేను ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి వస్తాను ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి వస్తాను అనేది ఒక కెమెరాకి ఎక్స్ప్లెయిన్ చే కెమెరామెన్కి డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు టూ థర్టీకి షాట్ పెట్టారు రెడీ అన్నారు పెన్ డ్రాప్ సైలెంట్ సెట్ అంతా టూ థర్టీకి టూ ఫార్టీ ఫైవ్కి అలా టేక్ అయింది కాల్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఫీట్ ఓకే ఫోర్ హండ్రెడ్ ఫీటే అప్పుడు మనకు రీల్ ఉండేది ఓకే స్టార్ట్ అయింది వెళ్తుంది 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 భాస్కర్ ఆ ట్రాన్స్లో ఉన్నాడు అందరు ఆ ట్రాన్స్లో ఉన్నారు నేనేమో చూస్తూ విజయ్ అని అడుగుతున్నాను అక్కడ పక్కన ఆపరేటర్కి అడక్కడికి వెళ్ళి నాకు చేయి చూపిస్తున్నాడు త్రీ హండ్రెడ్ అయిపోయింది సార్ అని త్రీ హండ్రెడ్ అయిపోయింది నడుస్తుంది నడుస్తుంది ఫోర్ హండ్రెడ్ దాటితే మళ్ళీ కట్ చెప్పి క్యాన్ పెట్టాలి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ అక్కడ నుండి నేను అదొక టెన్షన్ రావడం అవుతుంది ఇటు మానిటర్ చూస్తున్నా టెన్షన్ సీన్ అయిపోయింది భాస్కర్ ఇక్కడ ఏడ్ చేస్తున్నాడు ఏడ్ చేస్తున్నాడు చెప్తలేరు అందరు అలా సైలెంట్గా ఉన్నారు తప్పని నేను మైక్ తీసుకొని కట్ అని చెప్పాను త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఫీట్కి కట్ చెప్పాను ఎగ్జాక్ట్ నాకు ఆ టెన్షన్ రన్ అవుతుంది ఇటొకటి ఇటు ఏడ్ చేస్తున్నాడు ఫుల్ లీలమైపోయాడు అసలు ఒక వన్ అవర్ నేను కట్ చెప్పిన తర్వాత ఫస్ట్ ప్రకాష్ రాజ్ క్లాప్స్ కొట్టాడు సో అలా మీరు కట్ చెప్పాల్సి వచ్చింది ఇసే మస్మరైజ్లో ప్రకాష్ రాజ్ గారు క్లాప్ కొడితే అందరు యూనిట్ యూనిట్ చాలా అందరు కళ్ళు అలా ఉంది అక్కడే అర్థమైపోయింది ఈ సినిమా బ్లాక్ బాస్టర్ సార్ ఇంకా చాలా సినిమాల గురించి మాట్లాడాలి మనం నెక్స్ట్ సీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్టు ఒక మంచి క్రేజీ స్టార్ సో అది పార్ట్ టూలో మళ్ళీ మాట్లాడదాం మనం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చాలా ఉన్నాయి విషయాలు మనం ఎస్వీసీ ఫిఫ్టీ వరకు వెళ్ళాలంటే నువ్వు ఎన్ని ఎపిసోడ్లు చేస్తావు నాకు తెలియదు డెఫినెట్గా ఫర్దర్గా సీతమ్మ వాకిట్లో దగ్గర నుంచి మళ్ళీ మొదలు పెడదాం ఇప్పటి వరకు ఎస్విసిలో కొన్ని సినిమాల తెరవెనుక విశేషాలు తెలుసుకుందాం మిగతా సినిమాల తెరవెనుక విశేషాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ